ఈ ప్రకృతిలోకి వచ్చే ఈ జీవరాశి అందరినీ నా బీజం నేనే ప్రదానం చేస్తూ ఉంటాను అని చెప్తారు. ఎవరి ద్వారా? శంభు ద్వారా ప్రకృతిలోకి పంపిస్తాను. ఇవంతా మాయాదేవి, దుర్గాదేవి ఇదంతా ఆధీనంలో ఉంది. ఈ మొత్తం సృష్టించడం అయితే అని చెప్పి వివరాన్ని అన్నమాట వీటిని గురించి. తర్వాత ఏదైతే మనం భగవంతుడి నుంచి ఒక మన ఆత్మలోకి చూస్తారో ఆ జీవాత్మ శుద్ధంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ప్రకృతిలోకి వస్తుందో అప్పుడు ఇది ఈ ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణం యొక్క సాంగత్యాన్ని తీసుకుని ఆ గుణాలు ఆ లక్షణాలు ఈ ఈ ఆత్మకు వస్తాయి అన్నమాట, ఈ జీవికి వస్తాయి. దాని ప్రకారము ఈ జీవి చేస్తూ ఉంటాడు. కాకపోతే ఈ వచ్చిన గుణం అనేది ఏది పర్మనెంట్ గా ఉండదు మన దగ్గర. ఇప్పుడు రోజులో కూడా ఈ గుణాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇదే గుణాలు మనం రోజులో కూడా చూడొచ్చు. మార్నింగ్ ఏమో సత్వగుణంలో ఉంటుంది, డే టైం అంతానేమో రజోగుణంలో ఉంటుంది, సాయంత్రం అయిన అప్పటి నుంచి నైట్ వర్ నైట్ అంతా కూడా తమో గుణంలో ఉంటుంది ఈ గుణాలు. ఈ గుణము టైంలో చూసుకుంటే, రోజులో చూసుకుంటే, ఇంకా కూడా ఈ తమో గుణ సత్వగుణంలో చనిపోయిన వాళ్ళు మహర్షులుగా ఋషులుగా దేవతలుగా పుట్టేసి స్వర్గలోకాల్లో ఉంటారు. ఈ రజోగుణంలో ఎవరైతే రజోగుణంలో ఉంటూ మరణిస్తారో వాళ్ళు మళ్ళీ అదే రజోగుణం, అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడేదో ఒక సాధించాలన్న తపంతో ఉంటారు కదా, కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ జన్మిస్తారనమాట, భూలోకంలోనే జన్మిస్తారు. ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏమి చేయరు కదా, చాలా బద్ధకంగా వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా డిప్రెషన్ గా ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు, సోమరిపోతుల్లాగా ఉంటారు. వీళ్ళని ఏం చేస్తాడు భగవంతుడు అంటే మళ్ళీ జన్మలో వాళ్ళు జంతువులుగానో పక్షుల్లాగానో లేకపోతే నరకలోకాల్లోనో జన్మించేలాగా చేస్తారనమాట. ఇలాగ ఈ మూడు గుణాల వాళ్ళు ఎలా ఉంటారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకి ఈ 14 అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా ఈ ఈ మూడు గుణాలను కూడా దాటుకుని శుద్ధ సత్వంలో కూడా రావచ్చు అని కూడా భగవంతుడు చెప్తాడనమాట. ఈ పైలోక వస్తేనే మనము వైకుంఠ ధామాలు ఏదైతే భగవానుడు ఉంటాడో ఆ ధామానికి చేరుకోవచ్చు అని చెప్తారు. ఇది నిన్నటి అధ్యాయంలో మనం తెలుసుకున్న విషయం అనమాట. ఈ రోజు అధ్యాయము ఇంకా మనం నిన్న తెలుసుకున్న దానిలో ఇంకొక విషయం ఏంటి బాగా మనం తెలుసుకోవాలి అంటే, మనం దేనిలో ఉన్నాము, మనం దేనికి, ఈ గుణాలు ఉన్నాయి కదా వీటిలో మనం దేనికి బానిసగా ఉన్నాము అన్న విషయం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫోన్ లేకపోతే ఒక నిమిషం కూడా జరగదు, కానీ ఫోన్ మనం కరెక్ట్ గా యూస్ చేస్తున్నామా, ఫోనే మనల్ని యూస్ చేసుకుంటుందా అన్న విషయం మనం గమనించుకోవాలి. దాన్ని ఎంతవరకు వాడుతున్నాము, దానివల్ల ఎంత ఉపయోగం ఉందన్న విషయం కూడా మనము తెలుసుకో ఉంటాం అంట. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా ఎట్లా అంటే, టైం వేస్ట్ చేసుకోవడము ఈ త్రిగుణాల మాయలో పడిపోయి ఇప్పుడు చదువుకోవడానికని మనం కాలేజీకి పంపించిన పిల్లలు సంవత్సరం మొత్తం ఊరికే ఏమి పని చేయకుండా ఊరికే వాళ్ళు బలాదురుగా తిరిగేసి టైం అంతా వేస్ట్ చేసుకుని ఎగ్జామ్స్ ముందు టెన్షన్ పడిపోతా ఉంటారు. ఎంత టెన్షన్ పడినా కూడా సంవత్సరం మొత్తం సబ్జెక్టు వాళ్ళు ఏమి అర్థం చేసుకోలేరు అనమాట. అలాగే ఈ జీవితాంతం మన జీవితకాలం అంతా వేస్ట్ చేసేసుకుని లాస్ట్ కాలంలో ఇంకా మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో, ఈ దేహాన్ని వదిలేస్తామన్న టైంలో ఎంత హడావిడి పడిపోయి ఏం చేద్దామన్నా కూడా ఏం చేయలేము, ఎందుకంటే టైం అంతా కూడా మనం వేస్ట్ చేసేసుకున్నాము. కాబట్టి మనం అసలు ఏ టైంని ఎలా యూస్ చేసుకుంటున్నాము, దేనికి మనం బానిసలుగా ఉన్నాము, లేకపోతే మనకి దేవి బానిసలుగా ఉన్నామన్న విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే మనం ఎందుకైతే ఇక్కడికి వచ్చామో ఆ ప్రయోజనం నెరవేరుతుంది అనమాట. ఇంకా ఈ రోజు అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఈ రోజు అధ్యాయం ఏంటి, పురుషోత్తమ యుగము. పురుషోత్తమ యుగము ఇప్పటి వరకు మనము ఈ అన్ని చాప్టర్స్ లో కొన్ని విషయాలు మనం చూసినవే మళ్ళీ కొంచెం డీప్ గా తెలుసుకుంటూ వచ్చాము. కానీ ఈ రోజు అయితే మనం ఏదైతే ఒక విషయాన్ని చర్చించుకుంటున్నామో అది ఇప్పటి వరకు మనం ఈ భగవద్గీతలో చూడలేదన్నమాట. ఈ రోజే మనం కొత్త విషయాల్ని తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం ద్వారా భగవంతుడు మనకి చాలా చాలా కొత్త విషయాలు చెప్పబోతున్నాడు. అది ఏంటి అనేవి చూద్దాం. ఇంకా ఏంటంటే, ఈ అధ్యాయాన్ని 24 భాగాలుగా విభజించవచ్చు అనమాట. ఈ 4 భాగాలుగా విభజించినప్పుడు ఫస్ట్ శ్లోకం నుంచి 5 శ్లోకం వరకు హోమ్ ఆర్ హోటల్, ఇల్లా లేకపోతే సత్రమా అన్నట్టు అనమాట, ఇలా ఉన్నాము అన్నదానికి అర్థం. నెక్స్ట్ 6 శ్లోకం నుంచి 11 శ్లోకం వరకు మళ్ళీ అనేది, అది ఎందుకు మాట ఈ పదం పెట్టారో చూద్దాము. నెక్స్ట్ 12 శ్లోకం నుంచి 15 శ్లోకం వరకు ఏం చెప్పారంటే, శరీరానికి మనసుకి ఆత్మకి ఇది ఎలా పోషించబడుతుంది, దీన్ని ఎలా భగవంతుడు వీటన్నిటికీ అమర్చాడు అన్న విషయాన్ని మనకి ఈ శ్లోకాల్లో చెప్పబడుతుంది. నెక్స్ట్ 16 నుంచి 20 శ్లోకాల్లో, 16 నుంచి 19 వరకు శ్లోకాల్లోనేమో మొత్తం సారం ఏదైతే ఉంటుందో భగవంతుడు ఏదైతే ఈ అధ్యాయంలో తలుచుకున్నాడో అవన్నీ కూడా ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. లాస్ట్ కంక్లూషన్ శ్లోకం చెప్పేస్తారనమాట. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించుకోవచ్చు. అయితే ఈ మనము ఒక
ఒక చిన్న ఫస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పుకుని ఫస్ట్ విభాగం అనుకున్నాం కదా హోమ హోటల్ అనేది, దానిలోకి వెళ్లే ముందు దానికి సంబంధించింది ఒక చిన్న కథలాగా చెప్పుకుంటే మనకు బాగా ఎక్కుతుంది, బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ చదవటానికో మెడిసిన్ చదవటానికో పిల్లల్ని మనము హాస్టల్లో వేసేస్తాం, కాలేజ్కి వెళ్ళిపోతారు, హాస్టల్లో జాయిన్ అయిపోతారు. హాస్టల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి అనుకో, వచ్చే రోజు వచ్చేప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్ లాస్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఎగ్జామ్ అయిపోతుంది ఇంక ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది అంటే నేను సాయంత్రమే నేను బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ నేను మా ఊరు వెళ్ళిపోవాలి అనుకుంటారు. అంతేగాని అక్కడ ఉండాలనుకోరు కదా, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటది. ఎందుకు అలా అనిపిస్తుంది, వాడు హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని పనులు వాడే చూసుకోవాలి, అక్కడ అన్ని బోర్డు అంత ప్రెషర్ ఉంటుంది, అక్కడ వాళ్ళని ఎవరు చూసుకోవడానికి ఎవరు ఉండరు, తనే తనే ఓన్ గా తన గురించి తనే చూసుకుంటూ ఉండాలన్నమాట. అదే ఇంటికి వచ్చేసాడు అనుకోండి, ఇంట్లో ఇంకా ఎలా ఉంటుంది, అది సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా చాలా రోజులు ఉంటాడు, ఇంకా ఇంటికి రాగానే అమ్మ ఏం చేస్తుంది, మా అబ్బాయి చాలా రోజుల తర్వాత వచ్చాడు హాస్టల్ నుంచి అని చెప్పేసి ఇంకా తనకి బాగా నచ్చినవన్నీ చేసి పెడుతూ ఉంటది. ఇంకా తనకేమి బట్టలు నేనే రెడీ చేసుకోవాలి, ఊపుతుక్కోవాలి, ఇది చూసుకోవాలని అన్ని టెన్షన్ ఏముండదు, ఎందుకంటే అవన్నీ కూడా అమ్మ చూసుకుంటా ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి ఎటువంటి ప్రెషర్ కూడా ఉండదు, మనం వెళ్ళాలి ఇప్పుడు ఇది చదువుకోవాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి, ఈ ఎగ్జామ్స్ ఉన్నవన్న ప్రెషర్ కూడా ఉండదు. హ్యాపీగా ఈ ఫ్రెండ్స్ తో తిరుగుతూ చక్కగా అమ్మాళ్ళు చూసి పెట్టి తినుకుంటూ వాళ్ళ అంత ప్రేమతో హ్యాపీగా ఉంటారు ఇంట్లో కదా. హాస్టల్ ఇవేమి దొరకవు కదా, ఇలాగా ఇవి ఎందుకు చెప్పారు అన్నది మనం తర్వాత చూద్దాము. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ అధ్యాయము ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ఒక విషయాన్ని చూస్తున్నామని చెప్పాను కదా, అదేంటనేది ఒక మీకు ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను, స్టోరీ లాగా చెప్పి తర్వాత ఇంక మనం దానిలోకి మన అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటారు కదా, రాజుకి ఒక కుమార్తె ఉంటుంది, రాకుమారి. ఆ రాకుమారి ఏం చేస్తుందంటే వాళ్ళ చెలికత్తలతో పాటు స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్తుంది. సరస్సులోకి వెళ్ళి తను వాళ్ళతో పాటు స్నానం చేస్తారు, చాలా చాలా టైం ఎంజాయ్ చేసుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చి అక్కడ చూసినప్పుడు తను ఏవైతే నగలు పెడుతుందో దానిలో నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ అయిన ఒక నగ మిస్ అయిపోతుంది అనమాట, అది ఉండదు, అయ్యో అది పోతుంది, అది ఎలా పోయిందో వాళ్ళు అక్కడ చూస్తారు, వాళ్ళకి దొరకదు. వచ్చాక వాళ్ళ నాన్నగారికి చెప్తుంది, నాన్న నాకు ఇలా నా ఇష్టమైన నా వజ్రాల నగ పోయింది అంటే తను ఏమంటాడంటే పోతే పోయిందిలే పర్వాలేదు నేను నీకు మళ్ళీ అలా నీకు చేపించిస్తాను అని అంటాడు. అంటే లేదు లేదు నాకు అదే కావాలి, అది నాకు చాలా ఇష్టమైంది, అది నేను ఫలానా దానికి గుర్తుగా పెట్టుకున్నాను, నాకు అదే కావాలి అంటారు. సరే అదే కావాలంటే నేను వెతికిస్తానులే అని చెప్పి రాజుగారు కదా దండోరా వేపిస్తారు అనమాట, ఇలాంటి ఫలానా నగ పోయింది, అది నగ తీసుకొచ్చిన వాళ్ళకి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, బహుమతి ఇస్తాను, కాబట్టి ఈ నగ వెతకండి అని చెప్తారు. చెప్తే ఇంకా జనాలందరూ ఇంకా ఆ పనిలో ఉంటారనమాట, దేవుడు రాజు దగ్గర మెప్పు పొందడానికి లేదా బహుమతి తీసుకోవడానికి నగ వెతకదామని వెళ్తూ ఉంటారు. వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒకతనికి ఏం అవుతుంది అంటే అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సరస్సులో ఎక్కడైతే ఈ రాకుమారి స్నానం చేసిందో ఆ సరస్సు లోపట తనకి ఆ నగ కనిపిస్తుంది అనమాట. సో నగ కనిపిస్తే ఇంక అతను ఏం చేస్తాడంటే దిగి తీసుకుందామని దిగుతాడు. దిగిన తర్వాత కనిపించదు, దిగిన తర్వాత ఆ నీళ్ళల్లో తను మళ్ళీ చూడలేకపోతాడు, మళ్ళీ పైకి వస్తాడు, మళ్ళీ నీళ్ళన్ని కొంచెం తేరుకున్న తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ నగ కనిపిస్తుంది, మళ్ళీ దిగుతాడు. అలా అతను పొద్దున్నుంచి సాయంత్రం వరకు దానికోసం ప్రయత్నం చేస్తాడు కానీ అది దొరకదు అనమాట. దొరకకపోతే ఆ సాయంత్రం ఏమవుతుంది అంటే ఒక సాధువు అలా వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉండి ఇతను అడుగుతాడు అనమాట, ఏంటి బాబు పొద్దు నేను వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇలాగే మునుగుతున్నావు లెగుస్తున్నావు, మునుగుతున్నావు లెగుస్తున్నావు ఎందుకు అని అంటే నేనేం చెప్పడం అనమాట, నేనేం చెప్పను, నీకెందుకు నీ పని నువ్వు చేసుకోపో అంటాడు. లేదు లేదు ఏదో ఉంది, లేకపోతే పొద్దు నుంచి నువ్వు ఇక్కడే ఉండవు కదా చెప్పు అంటే అప్పుడు అతను చెప్తాడు, నేను చెప్తాను ఈ విషయం మరి నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఏమైందంటే ఇలాగా ఒక నగ పోయింది రాకుమారిది, అది ఇక్కడ ఉంది కానీ నాకు దొరకట్లేదు, దిగినప్పుడు ఏమవుతుందంటే అది కనిపించట్లేదు నాకు, కానీ చూడు అని చెప్పి తనకు కూడా చూపిస్తాడు అనమాట. నీళ్ళు సెటిల్ అయ్యాక కనిపిస్తుంది నాగ, కనిపిస్తే కనిపిస్తుంది ఇతను సాధువుకు కూడా కనిపిస్తుంది, కనిపిస్తే ఓహో అట్లానా అని అంటాడు. అని ఏం చేస్తాడంటే ఆ పక్కనే చెట్టు ఉంటుంది అనమాట, చెట్టు ఎక్కుతాడు, చెట్టు ఎక్కితే ఆ చెట్టు చివరి కొమ్మ మీద నగ ఉంటుంది అనమాట, ఆ చెట్టు చివరి మీద ఉన్న నగను తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఇదిగో చెట్టు, ఇగో ఇక్కడ ఉంది నగ, నువ్వు నీళ్ళల్లో చూస్తున్నావు కానీ పైన ఉంది, అది నీడ కనిపిస్తుంది కింద, కానీ నువ్వు పొద్దున్నుంచి ఏం చేస్తావు నీళ్ళలో వెతుకుతున్నావు అని ఆ నగ తీసుకొచ్చి ఇస్తాడు అనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ తనకు ఈ విషయం కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇదే ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉంటుందో ఆ లోకానికి ప్రతిబింబమే ఈ భూలోకము, ఈ భూలోకము ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుందో దానికి ప్రతిబింబంగా ఇది ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక లోకంలో ఏదైతే ఆనందం ఉంటుందో
ఈ ఆనందం ఇక్కడ ప్రతిబింబం లాగా కనిపిస్తుంది కానీ వెతుకుతూ ఉంటాము కానీ దొరకదు అనమాట. దొరికినట్టే కనిపిస్తుంది కానీ దొరకదు. కానీ మనం ఆనందం వెతుక్కుంటూనే ఉంటాము ఈ అని ఆ సాధువు చెప్తారనమాట. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏదైతే మన ఈ భూప్రపంచం ఉందో అది ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబము. ఆ విషయమే ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం అనమాట. ఎలాగని భగవంతుడు మనకి ఏమేమి చెప్తున్నాడు దీని గురించి అనేది మనం తెలుసుకుందాము. ఇంకా ఇలాంటి అదే మన ప్రతిబింబాలు మనం ఇక్కడ కూడా ఎన్నో చూడొచ్చు అనమాట. మన కరెన్సీ ఉంటది, కరెన్సీకి ఫేక్ కరెన్సీ కూడా చూస్తాం కదా, దొంగ నోట్లు కూడా ఉంటాయి. అలాగే పండ్లు ఉన్నాయి, ఆ పండ్లను కూడా రకరకాల ఆకారాలలో రకరకాల మట్టితోనో ప్లాస్టిక్ తోనో చేసి మనం షోకేస్ లో పెట్టుకుంటూ ఉంటాము. అవన్నీ కూడా ఇమిటేషన్. అలాగే జ్యువెలరీ కూడా అంతే, బంగారంది ఉంటాయి మళ్ళీ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా నకిలీ, ఒరిజినల్ ఉంటుంది నకిలీ ఉంటుంది. ఇలాగే భగవంతుడు ఉన్న ప్లేస్ ఏదైతే ఆధ్యాత్మిక లోకం ఉందో అది నిజమైన ప్రదేశము. ఇది ఏంటంటే అది ప్రతిబింబము, ప్రతిబింబం మాత్రమే ఈ ఈ భూప్రపంచము అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, మనం ఇంతకుముందు తెలుసుకున్నాము ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఏముంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం మళ్ళీ అశాశ్వతంగా కూడా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో సంతోషం ఉంటుంది, అది పర్మనెంట్ గా ఉంటుంది. ఇంకా ఈ రెండింటికంటే ముందు మన నిన్న శ్లోకంలో కూడా లాస్ట్ భగవంతుడు చెప్తాడు నిరాకార తత్వము బ్రహ్మజ్యోతి అని చెప్తాడు. ఈ బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, భగవంతుడి యొక్క దేహం నుంచి వచ్చే కాంతి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాము, భగవంతుడిని ఒక నిలువుగా ఒక గీతలాగా గీసినప్పుడు కింద భాగము మైనస్ నెగటివ్ దుఃఖము అనుకుంటే మన భూలోకము, దాన్ని మధ్యలోకి తీసుకెళ్లాము అనుకోండి అది జీరోలో పెట్టుకున్నాము, అది ఏంటంటే బ్రహ్మలో అది బ్రహ్మ జ్యోతి ఉండే ప్రదేశం అనమాట. అది జీరో, అక్కడ సుఖము ఉండదు దుఃఖము ఉండదు, జీరో న్యూట్రల్ ఉంటారు, కామ్ ఉంటుంది అనమాట. ఆ ఏదైతే మనం పైకి వెళ్తామో ఆ పైన ఏముంటుంది పాజిటివ్, అదంతా ఆధ్యాత్మిక లోకము, అంత ఆనందం ఉంటుంది. ఇలా ఈ మూడు భాగాలుగా ఒక రేఖని మనం ఒక రేఖను పెట్టుకుని దాన్ని ఇలా మూడు భాగాలుగా తీసుకున్నప్పుడు ఈ కింద ఉన్నది నెగటివ్ అంటే చాలా దుఃఖం ఉంటుంది, మధ్యలో ఏదైతే బ్రహ్మ జ్యోతి ఉంటుందో ఆ బ్రహ్మజ్యోతి అనేది న్యూట్రల్, దానిలో సంతోషము దుఃఖం రెండు ఉండదు అనమాట, కామ్ ఉంటుంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆధ్యాత్మిక లోకాలకు వెళ్తామో అక్కడ అంతా కూడా సంతోషం ఉంటుంది అనమాట, భగవంతుడు ఉంటాడు కాబట్టి. దీన్ని ఒక చిన్న మన ఇంట్లో జరిగే ఒక చిన్న మన రిలేటెడ్ లా ఒక స్టోరీ లాగా చెప్పుకుంటే ఈ మూడు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంట్లో మన ఇంట్లో ఏమవుతుంది, ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఏదో ఒక విషయానికి గొడవ పడతారు. ఎంత గొడవ పడతారంటే చాలా గొడవ పడతారు. ఆ గొడవ కొన్ని రోజుల పాటు జరుగుతుంది అనమాట. ఒక విషయం గురించి ఏదైతే భార్యాభర్త వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకుంటారో అది కొన్ని రోజుల పాటు జరిగింది. రోజుల పాటు జరగక ఏమవుతుంది, ఇద్దరికి కూడా చాలా నెగటివ్, సంతోషం ఉండదు కదా, దుఃఖం గొడవ అంటే అదంతా కూడా చాలా బాధ, కోపము, రకరకాల ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. గొడవ పడి వెక్స్ అయిపోతారు గొడవ మీద. వెక్స్ అయిపోయి ఏమనుకుంటారు, ఇంకొద్దు మనం గొడవ పెట్టుకోవద్దు, నువ్వు నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేను ఉంటాను, ఈ గొడవ నేను భరించలేకపోతున్నాను, ఇది వద్దంతా నాకు వద్దు అనుకుని మనం వెక్స్ అయిపోతాం. కొన్ని రోజులు గొడవ తర్వాత వెక్స్ అయిపోయి ఏం చెప్తాం, కామ్గా ఉందాం, నీ పాటికి నువ్వు ఉండు, నువ్వు ఆ రూమ్లో ఉండి నేను రూమ్లో ఉంటాను అని చెప్పుకుంటాం. చెప్పాక ఏదో మనం ఏదైతే వంట చేయాలో వంట చేసి పెడతామో, ఏదైతే గ్రోసరీ వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు, ఇలా కొన్ని రోజులు నడుస్తుంది. కానీ ముందు అంత గొడవ అప్సెట్ అయితే ఉండదు, కొంచెం కానీ ఉంటాము మన, కొంచెం శాంతిగా ఉంటాం, ఆ గొడవ నెగిటివ్ ఏమి ఉండదు అనమాట. కానీ అలాగని చాలా సంతోషంగా ఉంటాం, ఏమన్నా ఏం సంతోషంగా ఉండము. కొన్ని రోజుల తర్వాత ఇలా కామ్గా ఎవరు ఏమి మాట్లాడకుండా ఒక ఏదో బొమ్మల్లాగా పని చేసుకుంటూ ఉంటే కూడా నచ్చదు అనమాట. ఈ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తే చిచి వద్దులే, మనం కాంప్రమైజ్ అయిపోదాము, ఇది కూడా అసలు ఏం బాగాలేదు అని ఆ గొడవలు ఏవైతే అన్నిటిని మర్చిపోయి అంత ఇద్దరు మంచిగా కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోయి ఉంటారు. కలిసిపోయి ఉన్నప్పుడు ఏముంటుంది, సంతోషం ఉంటుంది అనమాట. ఈ సంతోషం అనేది మన పైన ఆధ్యాత్మికం చూపొచ్చు. ఇలా ఒక ఇంట్లో ఇలా మూడు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. శాంతి కూడా మనకి ఎక్కువ రోజులు నచ్చదు అనమాట, మనం ఎవరితో మాట్లాడకుండా, మనతో ఎవరు మాట్లాడకుండా, కామ్గా ఎటువంటి సౌండ్ లేకుండా కామ్గా ఉండటం కూడా ఎన్నో రోజులు జరగదు, ఎందుకంటే అది కూడా మనకేం నచ్చదు. అలాగని ఎక్కువ గొడవలు రోజు కూడా మనం అందరితో గొడవ పెట్టుకుంటూ అలా కూడా ఉండలేము కదా. సో దాని గురించి చెప్తారనమాట. అదే ఆధ్యాత్మిక లోకంలో అయితే ఓన్లీ సంతోషమే ఉంటుంది, సుఖమే ఉంటుంది అని చెప్తారు. దీని గురించి ఈ సంతోషం సుఖం గురించి కూడా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం, ఇంకా మంచి స్టోరీస్ ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు వచ్చేద్దాం మన భగవద్గీత 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. పురుషోత్తమ యోగము.
శ్రీ భగవాను వాచ ఊద్వమూల మదస్యాగం అస్వద్దం ప్రాహురమవ్యయం చందాసి యస్య పర్ణాని యస్యం వేదస వేదవిత్. శ్రీ భగవానుడు పలికాడు, వేళ్లు పైముఖంగాను కొమ్మలు కింద ముఖంగాను వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఈ నశింపులేని అస్వద్ధ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసిన వాడే వేదములు తెలిసిన వాడు అని చెప్తున్నారనమాట. భగవంతుడు కూడా మనకు అర్థం అవడం కోసము ఈ ఏదైతే ఈ టెంపరీ ఉంది, ఆధ్యాత్మిక లోకం పర్మనెంట్ ఉందని చెప్పడానికి భగవంతుడు కూడా ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఫస్ట్ శ్లోకంలో ఎగ్జాంపుల్ తోనే మొదలు పెట్టారనమాట. ఇంతకుముందు నేను చెప్పిన అవి అయితే మీకు అర్థమైనవి కదా, అన్ని స్టోరీసే కదా అవి. అలాగే ఈ భగవంతుడు కూడా ఒక ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేశాడు. ఏదంటే అశ్వద్ధ వృక్షం గురించి చెప్తున్నారు. అశ్వద్ధ వృక్షము అంటే రాగి చెట్టు అనమాట. రాగి చెట్టు ఇప్పుడు మనం చూస్తాం, అది బాగా పెరిగిపోయిన తర్వాత పైనుంచి రాగి చెట్టు మర్రి చెట్టు పైనుంచి ఏమొస్తుందంటే మళ్ళీ వేర్లు వస్తాయి కదా. అవి ఈ కింద నుంచి తీసుకున్న వాటర్ సరిపోక అది పైనుంచి కూడా మళ్ళీ కొమ్మల నుంచి కూడా కిందకి వేర్లు రూట్లు కిందకి వేసుకుంటాయి. వేసి కొన్ని రోజులకి అవి పైనుంచి పెరిగి కింద భూమిలోకి మళ్ళీ పాతుకొని పోతాయి, పైనుంచి కూడా వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు దానికి కావలసిన నీరు వీటి నుంచి కూడా తీసుకుంటది. మనం ఇవి చెట్లు చూసుంటాము. ఇంకా చాలా పెద్దవి, మనం బొటానికల్ గార్డెన్స్ అట్లా వెళ్ళినప్పుడు కలకత్తాలో ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుందంట, దానిలో ఒక రాగి చెట్టు ఉంటుంది. అవి ఎంత పెద్దగా అంటే కొన్ని కిలోమీటర్స్ వ్యాపించి ఉంటుందంట. అది ఏది ఫస్ట్ ఉన్న ఫస్ట్ కాండం ఏది, ఈ రూట్స్ వల్ల భూమిలోకి వెళ్ళి ఏమి వెళ్ళింది అన్న విషయం కూడా మనం కనుక్కోలేమన్నమాట. అంత పెద్దగా అంతలాగా వేర్లు ఊదుకొని పోయి ఉంటాయి, అది ఒక చెట్టు. అయితే ఈ చెట్టుని మనము వాటర్ లో చూసినప్పుడు ఏమవుతుంది, మనకి తలకిందులుగా కనిపిస్తుంది. సో ఇలా తలకిందులుగా కనిపించిన దాని గురించే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ ఆకు యొక్క కొమ్మలు ఏంటి అంటే మనం తీసుకునే జన్మలు, ఈ జన్మ నుంచి ఆ జన్మకి మారిపోతూ ఉంటాము. ఏదైతే ఆ ఈ చెట్టులో ఉన్న ఆకులు ఏమున్నాయో అవి వేదాలు. ఆ వేదాలు ఏంటి, మనం ఎట్లా ఉద్ధరించబడతాము, మనం ఇక్కడ ఈ లోకంలో వచ్చిన ఈ కష్టాల నుంచి ఈ బాధల నుంచి బయటపడిపోయి మనం భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్తాము అన్న విషయాలు ఈ వేదంలో చెప్పబడి ఆకుల్లాగా అనుకుంటే. కానీ మనం వాళ్ళ జోలికి వెళ్ళమన్నమాట, మనకి ఆ టైం లేదు. మనం ఇక్కడిక్కడ గెంతుతూనే ఉన్నాం తప్ప అక్కడ ఏముందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అదస్వోతం ప్రస్థ స్వస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అదస్య మూలాను సంతతాన్ని సర్వానుబంధీని మనుష్య లోకే. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషించబడుతూ క్రింద ముఖంగాను పైముఖంగా వ్యాపించి ఉంటాయి. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఆ వృక్షపు వేళ్లు కింద ముఖంలో కూడా వెళుతూ మానవ సమాజంలోని కామ్య కర్మలకు బందీ అయి ఉంటాయి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు గురించి, ఇవి బాగా వ్యాపించి ఉంటది, వ్యాపించి భూమిలోకి చాలా కూరుకొని పోయి ఉంటాయి అనమాట. ఈ రెమ్మ ఇవన్నీ కూడా ఇంద్రియ విషయాలు. ఈ చెట్టు యొక్క కొమ్మలు అవన్నీ చూసుకుంటే మనము ఇంద్రియ విషయాలు అనమాట. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే, ఇంకా ఏది మొదలు ఏది అంతమంది తెలీదు, దాని నుంచి తీయాలంటే కూడా మనకు వీలవుద అనమాట, అంత గట్టిగా దీనిలోకి కూరుకుపోయి ఉంటాయి. ఇప్పుడు అవి మనకి ఎలా కనిపిస్తాయి అంటే, ఇదే నిజములాగా కనిపిస్తుంది కానీ అది నిజం కాదు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నేను మీకు జూమ్ లో ఉన్నాం కదా, మనందరము ఒకళ్ళొకళ్ళు చూసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మీకు మంచి మంచి గులాబ్ జాములు లడ్డూలు మైసూర్ పాకులు ఏవో ఇక్కడ అన్ని చూపిస్తూ ఉంటాను, అవన్నీ మీకు వచ్చేస్తాయా, మీరు ఏమైనా తీసుకోగలుగుతారా? తీసుకోలేమన్నమాట. అలాగే మనం అన్ని కూడా భగవంతుడు ఏవైతే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాయో అవి ప్రతిబింబంలాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి మనం పట్టుకోవాలని ట్రై చేస్తాము కానీ పట్టుకోలేము, ఎందుకంటే అవి నిజానికి ఇక్కడ లేవు, ఇక్కడ వాటి ప్రతిబింబం మాత్రమే ఉందన్నమాట. కానీ అది మనం నిజమని అనుకుంటున్నాము. అది నిజము కాదు, అది ప్రతిబింబమే అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే, మనం ఈ వేదాలు చదవడం వల్ల, లేకపోతే ఈ భగవద్గీత, ఇప్పటి వరకు మనకు భగవద్గీతలో కూడా భగవంతుడు ఈ వేదం యొక్క సారాన్ని షార్ట్ కట్ లో చేసి మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కదా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎలాగైతే ఇదంతా టెంపరీ ఉంది, ఇదేం నిజం కాదు అన్న విషయాన్ని భగవంతుడు మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎలాగంటే, మనకి మనుషులు కూడా పైకి చూస్తానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, మనకి ఏం గుణాలు పైకి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, మనము సముద్రము బొడ్డున ఉంటే మనకు అలలు కనిపిస్తాయి, మనం కొంచెం సముద్రం లోపలికి ఒక పడవలో వెళ్ళామనుకోండి అది ప్రశాంతంగా కనిపిస్తుంది. దాన్ని మనకి పైకి ఏమి వస్తువులు ఏమి కనిపించవు అనమాట, నిర్మలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది మనం కొంచెం సముద్రం లోపలికి వెళ్ళామనుకోండి, లోపలికి వెళ్ళాక ఆ సముద్రం లోపల ఏవేవైతే జీవరాశులు ఉంటాయో, ఏవేవైతే చేపలు చక్రకాలు ఉంటాయి, ఇంకా దానిలో ఏవైతే వాటర్ లో సముద్రం నీటిలో జీవించగలిగిన జీవులన్నీ కూడా మనకు కొంచెం లోపలికి వెళ్ళాక కనిపిస్తాయి. కానీ ఇంకా
లోపలికి మనం సముద్రం అడుగు వరకు కూడా వెళ్ళగలిగితే అక్కడ ఇంకా మనం ఇంకా చాలా చూడగలుగుతాం అన్నమాట. అక్కడ రకరకాల సముద్రంలో పెరిగేటట్టు చెట్లు ఉంటాయి, కొన్ని కొండలు కూడా ఉంటాయి, సముద్రం లోపల కూడా కొండలు ఉంటాయి అన్నమాట. మనం చూస్తాం కదా ఒక్కొక్కసారి షిప్ వెళ్ళి గుద్దుకుని దొరికిపోయింది అనేటువంటి ఏంటంటే లోపల కొండలు ఉన్నాయి. ఇంకా రకరకాలు మనకు అక్కడ ముత్యం చిప్పలు అక్కడే, ముత్యాలు అక్కడే దొరుకుతాయి, పగడాలు ఎక్కడే దొరుకుతాయి, ఇంకా రకరకాల విలువైన వస్తువులు కూడా మనకు సముద్రంలో దొరుకుతాయి. ఇంకా అవన్నీ మనకు పైన ఇలా వాటర్ లో చూసినప్పుడు కనిపిస్తాయా? కనిపించవు అనమాట. అలాగే ఒక మనిషిని ఎప్పుడైతే మనం చూస్తామో పైన ఉన్నది మాత్రమే చూడగలుగుతాము. వీళ్ళు తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ఇండియానా, అమెరికానా, చిన్నవాళ్ళు ఉన్నారా, ఏజ్డ్ ఉన్నారా, ఇవే పొట్టిగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, ఏవో కొన్ని గుణాలు ఏవైతే పైన కనిపిస్తూ ఉంటాయో ఆ మనిషి గురించి మనము అంతే తెలుసుకోగలుగుతాం అన్నమాట. కానీ వాళ్ళ లోపల ఏమున్నాయి అన్న విషయము మనం తెలుసుకోలేము. మనం నిన్న కూడా అనుకున్నాము, రావణాసురుడు వెళ్ళారు సీతమ్మని తీసుకురావడానికి, అప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె ఏం చూసింది, అతని వేషాన్ని మాత్రమే చూసింది, పైకి ఏం కనిపిస్తున్నాడో చూసింది, కానీ అతని లోపల ఏ ఉద్దేశంతో వచ్చారు అన్న విషయం ఆమె చూడలేదు. సో అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరిని చూడా మనం పైన మాత్రమే చూడగలుగుతాము, లోపల చూడలేము. లోపల చూస్తే కూడా కొన్ని రోజులు ఉంటే వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది అంటారు, కానీ కొన్ని విషయాలు తెలుస్తాయి అవి కూడా. ఎలా అయితే మనం సముద్రంలో కొంచెం దిగాక మనకి జీవరాశులు అన్ని కనిపిస్తూ ఉంటాయో అలాగే కొన్నే కనిపిస్తాయి. కానీ మొత్తానికి దేవుడు భగవంతుడికి అయితే చివరి వరకు వెళ్ళాక ఏదైతే కింద ఏవైతే కొండలు ఉన్నాయో, ఇంకా చెట్లు చెడారాలు ఉన్నాయో, ఈ విలువైనవి ఏవైతే సంపద ఉందో అవన్నీ కూడా భగవంతుడు మాత్రమే చూడగలుగుతాడు. అంత డీప్ మనం ఒక మనిషి లోపలికి వెళ్ళి చూడలేమన్నమాట. కాబట్టి ఒక ఏది కూడా మనము పైన పైన చూసి అది నిజము అని అనుకోకూడదు. ఇవే అదంతా కూడా అది ఎలా మేకప్ లాగా అన్నమాట. సో అవి ఈ కొమ్మలు కూడా ఏదైతే దేవుడు మనకు ఒక వృక్షంతో పోలుస్తూ ఉన్నాడో ఆ వృక్షంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవి ఏది ఒరిజినల్ గా కండమో, ఏది వేరో, ఏవి మనకు అర్థం కాదు. ఇవన్నీ కూడా మనము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఈ భౌతిక జగత్తులో. మనం ఎలాగైతే అన్నిటి గురించి మనం ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా, మనకి ఏవి అవసరం లేదో అవి అవసరమైన అనుకున్నట్టుగా, ఏది అవసరమైతే ఏదైతే భగవద్ గురించి తెలుసుకోవాలి, భగవద్ జ్ఞానం కావాలి అనుకుంటామో దాని గురించి పట్టించుకోకుండా అంతా గందరగోళంగా ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే జ్ఞానం లేకపోవడం మూలన. ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, నరూప మహ్యేహ తదే తదోపలభ్యతే నాంతో నచాగ్రి నచ సంప్రతిష్ట అశ్వధ్వమేరం స్విమూఢమూలం అసంగ శస్త్రేణ ద్రుణేన చిత్వా తదం పదం తదిత మార్గితవ్యం తస్మిన్ గదా నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిం ప్రస్తుతా పురాణి. ఇక్కడ రెండు శ్లోకాల గురించి చెప్పారు, ఈ రెండు శ్లోకాలు అన్నమాట, మూడు నాలుగు. ఈ వృక్షం యొక్క నిజ రూపము ఈ జగత్తులో కనుగొనబడదు. ఇది ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆరంభం అవుతుంది, దాని మూలం ఎక్కడ ఉన్నది అనే విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కానీ ఈ స్థిరమైన వేళ్ళూరిగిన వృష్టము మనము నిశ్చయ అసంగత్యం అనే ఆయుధముతో ఖండించి వేయాలి. తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళినా తర్వాత తాను తిరిగి రాడు ఆ ప్రదేశాన్ని వెతికి ఎవరి నుండి సమస్తము ఆరంభం అవుతుందో, ఎవరి నుండి అంతకాలము సమస్తము వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి మనము శరణుచొచ్చాలి. భగవంతుడు మళ్ళీ ఇదే అశ్వద్ధ వృక్షంతో వివరిస్తున్నారన్నమాట. ఈ అశ్వద్ధ వృక్షం యొక్క నిజ స్వరూపం ఎలాగైతే మనకి కనిపించదో అట్లానే ఈ జగత్తులో కూడా నిజం అనేది ఏమీ సరిగ్గా మనకు కనిపించదు అన్నమాట. అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగుస్తుంది, దానికి ఆరంభం ఏంటి, దీని మూలం ఎక్కడ ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు. ఇంకా ఎలాగంటే ఇది స్థిరంగా వేళ్ళూరిపోయింది కదా, బాగా భూమిలో లోపలికి అంతా చొచ్చుకొని పోయింది. ఆ వేళ్ళూరికిపోయిన ఆ వృక్షాన్ని మనము చేతులతోటి తీయలేమన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో మనం తీయలేము. కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే ఒక ఆయుధాన్ని తీసుకొని కట్ చేయమని చెప్తున్నాడు. ఏదైతే మనము ఏ ఈ కోరికలతోటి ఉన్నామో వాటిని మనము వేళ్లతో పాటు తీయలేకపోతే తుంచేసేయండి, అక్కడికక్కడికి వదిలించేసుకోండి అని చెప్తున్నాడు. అలా మీరు తుంచేసుకోగలిగినప్పుడు మీకు ఏది నిజము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనకు తెలుస్తుంది అనమాట. ఎవరు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి, అనంతకాలంగా మనం ఎక్కడ ఉన్నాము అన్న విషయము, పరమపురుషుడు ఎక్కడ మనం అప్పుడు పరమపురుషుడిని శరణు చొచ్చాలి అని తెలుస్తుందంట. పరమపురుషుడు అంటే ఎవరు, పరంధాముడు. పరంధాముడు అంటే భగవంతుడు అనమాట. భగవంతుడిని మనం శరణుచొచ్చాలి అన్న విషయాన్ని మనము ఇవన్నీ ద్వారా తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నారంటే
నిర్మమో మోహనిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినిరుద్ధి కామ నిద్వైర్విముక్త సుఖ శృంగ సంగైర్ గచ్చంత్య మూఢా పదమవ్యయత్. మిథ్యా గొప్పతనము మోహము మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు నిత్యమైనది అర్థం చేసుకున్నవారు కామము నుండి బయటపడతారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులవుతారు. భ్రాంతి రహితులై పరమపురుషుని శరణుజొచ్చే విధమును తెలుసుకున్నవారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మిథ్యా గొప్పతనం అంటే మనం ఏదైతే ఇక్కడ ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామో అది మిథ్య అంటున్నారు. అంటే ఫాల్స్, అదే ప్రతిబింబం అనమాట, అది నిజం కాదు. మనం ఎవరితో అయితే సాంగత్యంతో ఉన్నామో అది కూడా నిజం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ టెంపరీ ఉంటాం కదా, మనం ఎవరితో అయితే టూ అటాచ్మెంట్ ఉంటామో వాళ్ళని కూడా ఒకరోజు మనం వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు అని చెప్తున్నారు. ఇదంతా మిథ్య. మిథ్య అంటే మనం అనుకుంటాం కానీ అది నిజం కాదనమాట. అది ఇది 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 అర్థం చేసుకున్న వాళ్ళు, ఇది ఏదైతే మనకి మనకి ఇక్కడ కనిపిస్తుందో ఇదంతా మిథ్య అని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ కామం నుంచి బయటపడిపోతారు, ఈ కోరికల నుంచి, ఈ కావాలి అనుకున్న వీటన్నిటి గురించి బయటపడిపోతారు. ఇంకా సుఖ దుఃఖాల నుంచి కూడా బయటపడతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం కదా, ఈ సుఖం కూడా పర్మనెంట్ కాదు, ఈ దుఃఖం కూడా పర్మనెంట్ కాదు, అన్ని వస్తూ పోతూ ఉంటాయి, ఈ వస్తూ పోయే వాటి గురించి ఎందుకు అంతలాగా బాధపడాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇంకా ఏం చేసుకుంటారు, భ్రాంతి రహితులై ఉంటారు. వాళ్ళకి ఏదైతే భ్రాంతి ఉంటుందో ఇంతకుముందు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ భ్రాంతి అంతా తొలగిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని కూడా మనం ఒక చిన్న కథలాగా చెప్పుకుందాము. ఏంటి అంటే, మనము ఏదైతే హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కదా, మళ్ళీ కొందరు ఏమంటారు, ఏ ఎప్పుడు సంతోషంగా ఉంటే ఏం బాగుంటుంది, జీవితంలో కూడా అన్ని వచ్చిపోతూ ఉంటేనే, అన్ని కలిసి ఉంటేనే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు సంతోషం మనకి ఏమి ఆనందంగా ఉండదు అని ఒక విజన్ ఒకలాంటి కొంత మనుషులు ఈ విషయాన్ని కూడా మనకు వాదిస్తూ ఉంటారు, మనం వినే ఉంటాము. అయితే ఇది యాక్చువల్గా నిజం కాదు అంటున్నారు మన ఆచార్యులు. ఎందుకు నిజం కాదు అంటున్నారంటే, ఎవ్వరు కూడా మనము ఆటోమేటిక్ గా దానంతట దుఃఖం వస్తుంది కాబట్టి, కష్టం వస్తుంది కాబట్టి అనుభవిస్తున్నాము. అంతేగాని మనం వెతుక్కుంటూ వెళ్ళి ఏ దుఃఖాన్ని ఏ కష్టాన్ని మనం కావాలని తెలియ తెచ్చుకోవటం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి ఉన్నారు, ఫస్ట్ ఇయర్ లో తనకి ఒక 70% వచ్చింది. సెకండ్ ఇయర్ లో ఏం చేస్తాడు, కొంచెం ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, 80% తెచ్చుకుంటాడు. థర్డ్ ఇయర్ లో ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాడు. ఇంకా థర్డ్ ఇయర్ లో కూడా ఎక్కువ తెచ్చుకున్న తర్వాత, ఏ ఇంకొద్దు, ఇది ఫైనల్ ఇయర్, ఇది నాకు ప్రతిసారి ఎక్కువ వచ్చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది, ఈసారి నేను తెచ్చుకోను, స్లేం చదవను, తక్కువ మార్కులు తెచ్చుకుంటాను, లేకపోతే ఫెయిల్ అయిపోతాను అని అసలు ఎవరిని ఆలోచిస్తారు? అలాగా ఎవరు ఆలోచించాం కదా, ఏమనుకుంటాము, 90% వస్తే ఇంకా ఎగ్గో క్లాస్ టాపర్గా ఉండాలనుకుంటారు, లేదంటే యూనివర్సిటీకే టాపర్గా ఉండాలని కోరుకుంటారు తప్ప, ఏ నాకు బోర్ కొడుతుంది, ఎప్పుడు ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చేస్తే నాకు నచ్చట్లేదు అని ఎవరు అనుకోరు కదా. సో అలాగే అనమాట, ఇది కూడా ఏం బోర్ కొట్టదు, కాకపోతే మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడటం కోసం మనం మెంటల్గా అలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా కూడా మనము ఇంకా ఏది కూడా కావాలి అనుకుంటాం కానీ వద్దు అనుకోము. ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నాము, బిజినెస్ ఒక హెచ్పి కంపెనీ పెట్టుకున్నాము, గ్యాస్ కంపెనీ, ఒక గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నాము. తీసుకుంటే ఏమైంది, ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది ఎంత, ఒక 1 lakh మిగిలింది ఇయర్. ఫస్ట్ ఇయర్ 1 lakh అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది కూడా కొంచెం బిజినెస్ గ్రో అవుతుంది కదా, 2 lakhs మిగిలింది. అలా పెరుగుతూ ఉంది, ఒక 5-6 years అయ్యాక ఇయర్కి ఒక 10 lakhs మిగులుతుంది. మిగులుతూ ఉంటే ఇంకా అప్పుడు వాళ్ళు మనకు అనిపిస్తుందా, బా ఈ ప్రతి సంవత్సరం నాకు లాభాలు వచ్చేస్తున్నాయి, నాకు ఈ డబ్బులు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంకా లాభాలు వద్దు, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ గ్యాస్ కంపెనీని తగలబెట్టేస్తే ఒక పని అయిపోతుంది, దీనివల్ల వచ్చే లాభాలు నేను అనుభవించలేకపోతున్నాను అని ఎవరమన్నా ఆలోచిస్తామా? ఎవ్వరం ఆలోచించాం. ఇంకా దానిలో నుంచి ప్రాఫిట్ ఎలా ఎక్కువ తీసుకొద్దాము, ఇంకా ఎలా ఎక్స్పాన్షన్ చేద్దామని ఆలోచిస్తాం కదా. ఇలాగే మనం ఎప్పుడు కూడా సుఖం కోసమే ఆలోచిస్తాము, కాకపోతే అప్పుడప్పుడు కొందరు అలా వాదిస్తూ ఉంటారు. మన అందరికి తెలిసిందే ఒక నక్క స్టోరీ. అదేం చేస్తుంది నక్క, గ్రేప్స్ అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన్న అన్నట్టుగా అది ఫస్ట్ గ్రేప్స్ కోసం జంప్ చేస్తుంది, దానికి దొరకవు, ఫస్ట్ తినాలనే అనుకుంటది, అది దొరకవు. దొరకపోతే అది ఏమనుకుంటది, ఏచి అవి పుల్లగా ఉంటాయి నాకేం అక్కర్లేదని వదిలేసి వెళ్తుంది. కానీ అవి దొరుకుంటే బాగా తినుండేది కదా, కానీ దొరకలేదు కాబట్టి అవి మంచివి కాదు, అవి పుల్లగా ఉన్నాయి, అవి వేస్ట్ అనుకుంటుంది అనమాట. సో మన మెంటాలిటీ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఏదైతే సంతోషం దొరికితే ఇంకా సంతోషం కోసం చూస్తాము, కానీ ఎప్పుడైతే దొరకదో అప్పుడు దాని గురించి ఏ అని ఇట్లా రకరకాలుగా మనం తర్కాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే చెప్తున్నారు భగవంతుడు కూడా. ఏది మనము ఒప్పుకోము. ఇంకా ఇంకా ఏంటంటే, ఈ
ఈ మూడులు ఉన్నారు కదా, ఈ మూర్ఖులు ఈ రెండు రకాలుగా ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ బాడీనే పర్మనెంట్ అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏమి జ్ఞానం లేదు కదా, ఈ పర్మనెంట్ కాబట్టి ఈ దేహం కోసమే రకరకాలుగా పాటలు పడుతూ ఉంటారు. ఈ దేహం కోసము, దీన్ని అందంగా ఉంచటం కోసము, దీన్ని బాగా పోషించటం కోసము ఈ ఈ దేహానికే సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఇంకొక రకం వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి తెలుసు దేహంతో పాటు ఆత్మ కూడా ఉంది, ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఇంకా మనము ఆ దేహాన్ని పోషించినట్టుగా ఆత్మను కూడా పోషించాలి. ఆత్మకి పోషణ అంటే భగవంతుడికి సేవ చేయడం, భగవంతుని పూజ చేయడం, భగవంతుని భజన జపించడం ద్వారా మనం ఆత్మకు పోషిస్తామన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. ఈ మొదటి రకం మూర్ఖులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఒక జైలు విజిట్ చేయడానికి పిఎం వచ్చారు. ఒక అది ఆ జైలు విజిట్ చేయడానికి పిఎం వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఆ పిఎంను కూడా జైల్లో పడేస్తారు, అందుకని జైల్లోకి వచ్చేసాడు ఈయన కూడా అనుకుంటాడు. సో పిఎం ఖైదీనే, మేము ఖైదీనే అనుకుంటాం. కానీ ఆయన ఓరి టెంపరీ అప్పుడు విజిట్ చేయడానికి వచ్చారు, వెళ్ళిపోతారు. ఇంకొక రకం మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, పిఎం కూడా జైలుకి వచ్చాడు కాబట్టి పిఎం ఇక్కడ ఉన్నాడు, నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా పిఎంఏ అనుకుంటారు. వీళ్ళు ఎవరంటే ద్వైతం తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, మేము కొన్ని రోజులకి భగవంతుడిలోకి వెళ్ళిపోతాం, నేను భగవంతుడు ఒకటే అనుకుంటారు కదా. వాళ్ళు ఈ రకమైన మూర్ఖులు అన్నమాట. మనము భగవంతుడు ఎప్పటికీ ఒకటి కాలేము, భగవంతుడు ప్లేస్కి ఎవ్వరము చేరలేము అన్నమాట. భగవంతుడు దగ్గర ఉండొచ్చు, చేరతాము, ఆయనకి సేవకులుగా దాసులుగా మాత్రమే ఉంటాం, కానీ మనం కూడా భగవంతుడు అయిపోము అన్నమాట. కానీ ఆధ్యాత్మిక లోకాలలో భగవంతుడు రూపాన్ని ఉంటాము, మనం కూడా భగవంతుడు ఎలాగైతే అలా చూడటానికి, కానీ ఆయన వేరు మనం వేరు అన్నమాట. ఆయనకి ఇంకా కొన్ని సపరేట్ లక్షణాలు ఉన్నాయి. ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, కౌస్తుభమైన ఆవరణాలు వేసుకొని ఉంటాడు, వైజయంతి మాల ధరించి ఉంటాడు, అవన్నీ వీళ్ళకు ఉండవు. కానీ చూడటానికి అయితే ఒకేలాగా ఉంటారు అన్నమాట. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ విషయం తెలియక చాలా మంది ఏమనుకుంటారు, మనం భగవంతుడు అయిపోవచ్చు, ఒక ఎప్పటికో ఒక రోజుకి మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. అది కూడా చెరగని పని. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా ఈ శ్లోకంలో ఇంకా కొత్త విషయాన్ని చెప్తున్నారు భగవంతుడు. న తద్భాసయతే సూర్యో రససాంకో న పావకః యద్గంతా నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా పరంధాము సూర్యచంద్రుడునే కానీ అగ్ని విద్యుత్తులతో కానీ ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆయన యొక్క భగవంతుడి యొక్క ధామము, ఇప్పుడు ఇన్ని రోజులు మన గురించి మన వీటి గురించి చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు, తన ధామం గురించి చెప్తున్నాడు. తన యొక్క ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుందో చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక లోకంలో మనం కరెంట్, ఇప్పుడు మనం లైట్, మనకి లైట్ కావాలి కదా చూడాలంటే, సూర్యుడు అన్నా కావాలి, లేకపోతే నైట్ లైట్ క్యాండిల్ ఏదో ఒకటి అయితే కావాలి, మనం సొంతగా చూడలేము అనమాట. సో అలాగే భగవంతు, కానీ ఆధ్యాత్మ లోకంలో ఇవేం అవసరం లేదు, ఆల్రెడీ అది ఎప్పటికీ వెలుగుతోనే నిండి ఉంటూ ఉంటుంది అనమాట. అలాంటి భౌతిక లో అలాంటి ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకున్న వారు ఈ భౌతిక లోకానికి ఎప్పుడు రారు అని అంటున్నారు. ఇంకా ఏంటంటే, మమైవంసో జీవ లోకే జీవభూత సనాతన మనసష్ట ఇంద్రియ స్థానిక శతి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వత అంశాలు, కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనసుతో కలుపుకొని ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారంటే, భగవంతుడు చెప్పిన శ్లోకంలోనే చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నా అంశాలే, ఈ బీజాన్ని నేనే ప్రదానం చేశారు, నా దగ్గర నుంచే వచ్చారు, కానీ వీళ్ళు ఏమైంది, ఈ ఇంద్రియాలతోటి మనసుతో ఈ ఆరు కలుపుకుని మళ్ళీ ఉన్నారు, దగ్గర కొంచెం నీటితో పెట్టుకున్నా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జగత్తులోంచే మనం వచ్చాం కదా, కానీ వచ్చినప్పుడు వాళ్ళు స్వచ్ఛంగానే ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఈ మనసు ఈ ఇంద్రియాలు అంతా కలిపి కలుషితం అయిపోయారు, కలుషితం అయిపోయి తీవ్ర సంఘర్షణలో ఉంటారు, ఎప్పుడు ఏం కావాలో ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్న తపనలో ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఎయిత్ శ్లోకం, శరీరం యదవాప్నోతి యచ్చ పుష్పమతి స్వరః గృహీతైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. వాయువు వాసనలు తీసుకొని పోయినట్లుగా భౌతిక జగత్తులోని జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి మరొక దేహానికి తీసుకొని పోతాడు. ఆ విధంగా అతడు ఒక రకమైన దేహంను స్వీకరించి తిరిగి వేరొక దానికి పోవడానికి దాన్ని విడిచిపెడతాడు, ఆ దేహాన్ని విడిచిపెడతాడంట. ఎలాగ, ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తున్నాడు, దేహం
ఎలాగైతే మన ఆత్మ ఎలాగైతే దేహాన్ని మారుస్తూ ఉంటుందో మన యొక్క సూక్ష్మ దేహంతో మన ఏదైతే మన బుద్ధి మనసు బుద్ధి అహంకారంతో మనం ఎలాగైతే జన్మల నుంచి వేరే జన్మకి ఎలా మారుతున్నామో దాన్ని భగవంతుడు ఇక్కడ వాయువుతో ఎగ్జాంపుల్ తో చెప్తున్నాడు. ఒక వాయువు ఎలాగైతే వాసనలు తీసుకొని పోతుందో, ఇప్పుడు మనకి మంచి మంచి స్మెల్ ఒక తోట మీద నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి, మనకు అక్కడ మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మంచి పరిమళం ఉంది కాబట్టి ఆ వాసన ఎలా వస్తుంది, ఆ వాయువే తీసుకొస్తుంది. ఒక దుర్గంధం, ఒక ఏదైతే డ్రైనేజ్ మీదుగా వెళ్తున్నాం, ఓపెన్ డ్రైనేజ్ ఉంది, వెళ్తూ ఉన్నాం, వెళ్తూ ఉంటే చెడు వాసనలు కూడా ఆ వాయువు ద్వారా వస్తుంది. కానీ ఆ వాయువుకి ఆ స్మెల్కి ఎటువంటి సంబంధం లేదు, అక్కడ ఉన్నది అది ఇలా గాలి వీస్తుంది కాబట్టి దాంతో పాటు వస్తుంది. అది అదేం దాన్ని సృష్టించలేదు, దాన్ని ఏం తీసుకొని రావట్లేదు, అక్కడ ఉన్న ప్రదేశంలో నుంచి వస్తుంది. అలాగే మన వాసనలు, అలాగే మన వాసనలు, మన వాసనలు అంటే మనకి ఏదైతే మన బుద్ధి మన మనసు మన బుద్ధి అహంకారం ఉంటుందో ఈ వాసనలు ఈ సూక్ష్మదేహము ఈ సూక్ష్మదేహము తీసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి ఇవన్నీ మోసుకొని వెళ్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా వచ్చేటప్పుడు ఏమీ తీసుకోరాము, పోయేటప్పుడు ఏమీ తీసుకోబోము అన్నది తప్పు. వచ్చేటప్పుడు కూడా చాలా తీసుకొస్తాము, పోయేటప్పుడు కూడా చాలా తీసుకెళ్తాము. కాకపోతే ఈ భౌతికానికి సంబంధించినవి కావు, అవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. అవన్నీ మన ఏదైతే మన బుద్ధి ఉందో మన మనసు ఉందో మనం ఏదైతే ముందు జన్మలో చేసుకున్నామో అన్నిటిని కూడా తీసుకొస్తాము, మళ్ళీ తీసుకొని కూడా పోతాము. అట్లనే ఎట్లాగైతే వాయువు ఈ స్మెల్ని మోసుకుంటూ వస్తుందో అట్లనే మన సూక్ష్మ శరీరము ఇవన్నీ మోసుకుంటూ వెళ్తుంది అని భగవంతుడు చెప్పాడు అనమాట. ఇది అర్థమైంది కదండి, ఇంతకుముందు చెప్పుకుందే ఈ స్మెల్ ద్వారా వాసనల ద్వారా భగవంతుడు వివరించాడు అనమాట. ఎలా వాయువు ద్వారా, వాయువు ఎలాగైతే మంచిని మోసుకెళ్తుంది అలాగే చెడుని కూడా మోసుకొస్తుంది. అది మంచిదా చెడుదా అనేది అదేం చూసుకోదు, అది అక్కడ వస్తుంది కాబట్టి అది మోసుకొని వస్తుంది. అలాగే మన ఈ దేహం కూడా మంచిదా చెడుదా ఏం చూడదు, మనం ఏదైతే ఇంతకు ముందు వాసనలు ఉన్నాయో దాని ప్రకారం ఇది వస్తుంది అనమాట, ఈ దేహం వస్తుంది. ఇంకా ఏం చెప్పారంటే, ఇక్కడ ఇంకొక మన విషయం ఇంకొక విషయం చెప్పుకుందాము. భగవంతుడు మనం భగవంతుడిని మనము ఒకటి కాదు అని చెప్పుకున్నాం కదా, అలాగే ఏదైతే ఇక్కడ మనం ఒక సీఎం అవ్వాలి పిఎం అవ్వాలి అనుకుంటే మనం అవ్వచ్చు, దానికి ప్రయత్నం చేసుకుంటే అది మనం సాధించుకోవచ్చు. కానీ భగవంతుడి పోస్ట్ అనేది మనం సాధించుకునే పోస్ట్ కాదు అనేది మనం ఇంతకు కూడా చెప్పుకున్నాం కదా. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఉద్ధరించడానికి రెడీగానే ఉంటాడు, కానీ మనమే వెళ్ళాం అనమాట, మనమే ఉద్ధరించబడము, మనం వెళ్ళము, ఆయన చెప్పింది మనం వినము. ఇలాగా మనం జగన్నాథ్ ఎవరన్నా జగన్నాథ్ విగ్రహాలు చూసారా, జగన్నాథ్ ఎట్లా ఉంటాడు, చేతులు ఇలా పెట్టుకొని ఉంటాడు. ఎలా పెట్టుకోండి అంటే రండి అని చెప్తున్నాడు అనమాట, మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి అని పిలుస్తున్నాడు. ఎప్పుడు ఇలాగే పెట్టుకొని ఉంటాడు, రండి అని పిలుస్తున్నాడు. మన వెంకటేశ్వర స్వామి కూడా ఎలా ఉంటుంది, ఒక చెయ్యి ఇలా చూపిస్తారు, మీ చెవి ఇలా పెట్టుకొని ఉంటాడు, అంటే మీరు రండి, వచ్చి నా శరణాలకు శరణాలు వచ్చండి, నా పాదాలు శరణజ్ వచ్చండి, మిమ్మల్ని ఉద్ధరిస్తానని ఆయన కూడా చెప్తున్నాడు. రండి నా దగ్గర రండి, నన్ను శరణజ్ వచ్చండి, మిమ్మల్ని ఉద్ధరించబడతానని చెప్తున్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాం, అమ్మమ్మో నాకు టైం లేదు, నేను చాలా బిజీ ఉన్నాను, ఒక చేత్తోనేమో బిజినెస్ లేదా జాబ్ను పట్టుకొని ఉన్నాము, ఒక చేత్తోనేమో ఈ సంసారాన్ని పట్టుకొని ఉన్నాము, ఈ ఇంటిని ఇవి బాధ్యతలన్నింటినీ, కాబట్టి మనకేం ఖాళీ లేదు. ఆయన వచ్చి శరణ్ వచ్చమన్నా జగన్నాథ్ రమ్మని పిలుస్తున్నా సరే మనకు వెళ్ళడానికి టైం లేదు. మనం ఎట్లా ఉన్నామంటే మనం దీనిలో చాలా బంధించబడిపోయి ఉన్నాం అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మనం ఎలా బంధించబడి ఉన్నాము అంటే, ఒక ఊరిలో ఒక జమీందారు ఉంటాడనమాట, ఆయన పేరు కైలాష్, కైలాష్ అని ఒక జమీందారు ఉంటారు. అయితే ఆ జమీందారు దగ్గరికి ఎప్పుడు ఒక సాధువు వస్తూ ఉంటాడు. సాధువు వచ్చినప్పుడు ఆ సాధువుని అతను చాలా బాగా సత్కారాలు అన్ని చేసి అతను అన్ని చాలా బాగా చూసుకుంటాడు అనమాట ఈ జమీందారు. అయితే ఆ సాధువుకి ఏం చేయమనిపిస్తుంది అంటే, ఈ జమీందారుని కూడా చక్కగా ఉద్ధరిద్దాము, ఈ భౌతిక జగత్తులో ఇక్కడ పడి కొట్టుకుంటూ ఉన్నాడు కదా, ఇతనికి మంచి మార్గం చూపించి ఇతను మళ్ళీ మళ్ళీ ఈ జన్మ ఈ జీవితంలోకి రాకుండా ఇతను ఉద్ధరిద్దాము అని ఈ సాధువు కనిపిస్తుంది అనమాట. అనిపించి ఆ సాధువు ఏం చెప్తాడంటే, ఈ కైలాస ఈ జమీందార్కి ఏం చెప్తారంటే, నువ్వు ఇంకా మీ పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు కదా, నువ్వు ఇంక నాతో పాటు వచ్చేసాయి, నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాను, నువ్వు చక్కగా ఇంక మళ్ళీ ఇక్కడ తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు అంటాడు. దానికి అతను ఏమంటాడంటే, అయ్యో అయ్యో నేను ఇప్పుడు ఎక్కడ వస్తాను, ఇక్కడ నేను రాలేను, నా పిల్లలు ఇంకా పెద్దగా అయ్యారు కానీ ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవి, ఇంకా నేను అన్ని మంచి చెడ్డ ఏం చూడలేదు, అన్ని చూసిన తర్వాత నేను తప్పకుండా వస్తాను, నాకు కూడా అదే చాలా ఇష్టము అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ సాధు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఇతను పెళ్లిళ్ళు చేసే ఉంటాడు పిల్లలకి. సరే కైలాష్ ఇంకొచ్చేసే మరి నాతోటి, నువ్వు పెళ్లిళ్ళు చేసాక వచ్చేస్తానన్నావు కదరా అంటే,
అనేది లేదు, ఇప్పుడే పెళ్లిళ్ళు చేశాను కానీ కొంచెం కనీసం నా వంశ వారసులను నేను చూసుకోవాలి కదా, కొంచెం వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత నేను చూసుకొని వచ్చేస్తాను, ఇమీడియట్ గా వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను అని చెప్తాడు. సరే అయితే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు సాధువు. మళ్ళీ సాధువు మళ్ళీ వస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత. వస్తే ఆ పిల్లలు కొంచెం బాగా పెద్దగా అయ్యి ఉంటారు. సరే నువ్వు ఇంకొచ్చేసాయి, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, ఇంక నువ్వు నాకు ఏమి చెప్పకు, నువ్వు వచ్చేసాయి అని అంటారు. నీకోసమే చెప్తున్నాను అంటాడు. ఏ లేదు లేదు, ఈ పిల్లలకి అస్సలు ఈ బిజినెస్ కానీ ఇవన్నీ ఏమి చూసుకోవడం ఏమి రావట్లేదు, అంత గందరగోళంగా చేస్తున్నారు, వీళ్ళందరికి నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను, వీళ్ళంతా మంచిగా ప్రాపర్ గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఇంక అన్ని వాళ్ళకి అప్పచెప్పు వస్తాను, ఇప్పుడు వీళ్ళు సరిగ్గా చేయటం లేదు, వీళ్ళని వదిలి నేను ఇవన్నీ వీళ్ళ మీద పెట్టేసి వస్తే వీళ్ళంతా పాడు చేసేస్తారు, కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఆగమని చెప్తాడు. సరే అని చెప్పి సాధువు మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఈ కైలాష్ లేడు, ఈ కైలాష్ అనే మనిషి చనిపోయి ఉంటాడు. వాళ్ళ పిల్లలు చెప్తారనమాట, లేదు సాధు బాబా మా నాన్నగారు ఇలా చనిపోయారు, చనిపోయి కూడా సంవత్సరం అయిపోయింది అని వాళ్ళు చెప్తారనమాట. అయ్యో కైలాష్ వెళ్ళిపోయావా అని అనుకుంటాడు. అనుకుని మళ్ళీ ఇలా బయటకు వచ్చినప్పుడు బయట ఒక కుక్క ఉంటుంది అనమాట, ఇంటి కాపలా కాసుకుంటే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఉంటే ఈయన పరమాత్మ, ఈయన సాధువు కదా, ఇతనికి జ్ఞానం ఉంది, పెద్ద జ్ఞాని అనమాట. కాబట్టే కదా కైలాష్ ఈ భూలోకం ఈ లోకానికి రాకుండా నేను దేవుడి దగ్గరే ఉంచడానికి ఇతనికి ఏమైనా జ్ఞానం కావాలో ఇద్దామని అనుకున్నాడు కదా. సో ఇక్కడ చూస్తే అక్కడ కుక్క రూప, ఈ కైలాష్ ఆ కుక్క రూపంలో ఉంటాడు అనమాట. ఓ కైలాష్ నువ్వు ఇలా ఉన్నావా, మళ్ళీ ఈ జన్మ ఎత్తావా, మళ్ళీ ఇక్కడే ఉన్నావా అంటే, అవును నేను ఇక్కడే వచ్చేసాను, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా లేరు కదా చూసుకుంటున్నాను. కాదు ఇంక నువ్వు ఇప్పుడన్నా వచ్చేసి, నువ్వు కుక్కగా ఉన్నా పర్వాలేదు కైలాష్, నాతో పాటు వచ్చేసేయి, నేను నిన్ను ఇప్పుడైనా సరే నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్తాడు. చెప్తాడు చెప్తాడు, చిచ్చి నేను ఎక్కడ వస్తాను, అసలు వీళ్ళు ఎంత చెండాలంగా అంటే ఒక్కొక్క రోజు డోర్లు కూడా సరిగ్గా వేసుకోరు, అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏమీ చూసుకోవటం లేదు, నేనే ఇక్కడ ఉండి మొత్తం కాపలా కాసి వీళ్ళందరినీ నేను బతికిస్తున్నాను, లేకపోతే వీళ్ళు ఏమైపోతారో ఏంటో, నేను ఇప్పుడు రాను, వీళ్ళంతా కొంచెం అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్తాడు. అంటే కుక్క రూపంలో ఉన్నా సరే అయితే కోరిక ఉందో అస్సలు పోదా అనమాట, అక్కడైనా సరే కాపలా కాస్తూ ఉంటాను కానీ నేను రాను అని చెప్తాడు. ఇంకా సరే నిన్ను నేనైతే బాగు చేయలేనని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఆ కుక్క కూడా ఉండదు, కుక్క చనిపోయి ఉంటది. కుక్క వయసు తక్కువ కదా జీవితకాలం, కుక్క కూడా చనిపోయి ఉంటది. అప్పుడు అడుగుతాడు అనమాట, వాళ్ళ కొడుకులను అడుగుతారు, ఏది ఇక్కడ ఒక కుక్క ఉండాలి కదా, పోయినసారి వచ్చినప్పుడు చూసానంటే లేదు ఆ కుక్క చనిపోయి అంటాడు. చనిపోతే అంటే అతను అనుకుంటాడు ఇది చాలా అటాచ్డ్ ఉంది కదా, అసలు ఆ ఇంటికి ఆ పిల్లలతోటి చాలా ఉంది కాబట్టి ఇది ఎక్కడికి పోడు, కైలాష్ ఇక్కడే ఉంటాడు, ఏ రూపంలో ఉన్నాడో చూద్దాము, ఎందుకంటే అంత ఈజీగా పోయే కోరిక కాదు కదా ఇతను అనుకుని చూస్తాడు అనమాట. చూసా జ్ఞాని కదా, అతనికి ఎక్కడ కనిపిస్తాడు, పల్లిలాగా కనిపిస్తాడు, వేరే దగ్గర కరుసుకొని ఉంటాడు అనమాట, అదే ఇంటికి కరుసుకొని ఉంటాడు. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇంకా నువ్వు అంతేలే, నువ్వు ఇంకా ఇలా జన్మలు తగ్గించుకుంటూ పోతావు తప్ప నిన్ను నేనేం చేయలేనని చెప్పి సాధు వెళ్ళిపోతాడు. సో మనం కూడా అలాగే ఉన్నామన్నమాట, ప్రతి దానికి చాలా అటాచ్ అయిపోయి ఉన్నాం. ఇంకా అసలు అది మనం లేకపోతే అది జరగదు అనుకుంటాము, కానీ అంతా ఉట్టిదే, మనం ఉన్నా లేకపోయినా జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి, మన భ్రమ అనమాట. మనం అలా అనుకుంటూ ఉంటాం ఇదంతా మన వల్లే జరుగుతుంది, మనంగానే చేస్తున్నామని. అలాగే మనం కూడా ఇక్కడ అంటే భూలోకానికి వచ్చి ఇది ఈ లోకంలో ఉంటాం కదా, ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ ప్రకృతితోటి ఈ మాయతోటి ఇంద్రియాలతోటి మనసంతా బంధించబడి ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ మనకి ఏదైతే మంచి జరుగుతుందో దానిలో ఒక సెల్లం అనమాట. ఎంత అంటే మనల్ని ఉద్ధరించాలనుకుని మనం చేసుకున్న పుణ్య పనులు బట్టి ఎవరన్నా వచ్చి ఉద్ధరించాలనుకున్నా సరే మనకు ఉన్న ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ తోటి మనం దాన్ని అస్సలు వినమనమాట. అదే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, దేవుడు రమ్మని పిలుస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి రమ్మని చెప్తున్నాడు, సాధువులు చెప్తున్నారు, వేదాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, మీరు ఉద్ధరించబడండి ఉద్ధరించబడండి. కానీ మనము ఏమి అంతలాగా ఏదైతే రూటు వేర్లు కూరుకుపోయి ఉన్నాయి కదా, సో ఇవి కూడా కూరుకుపోయి ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది అది దాని నుంచి బయటకు రావడానికి. 9th శ్లోకం. స్తోత్రం చక్షుం స్పర్శనం చ రసనం జ్ఞానమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాను పసేవతే. జీవుడు ఆ విధముగా వేరొక స్థూల దేహము స్వీకరించి మనసుతో కూడి ఉన్నట్టు ఒకనొక రకమైన చెవి కన్ను నాలుక ముక్కు స్పర్శను పొందుతాడు. ఆ రకంగా అతడు ఒక ప్రత్యేకమైన రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జన్మలు మారిపోతూ ఉంటాం కదా, మనకి ఏదైతే జన్మలు మారిపోతూ ఉన్నాయో మారిపోయిన తర్వాత మనం ఏదైతే ఒక పశు జన్మ తీసుకుంటామో, ఏదైతే అధ లోకాలకి వెళ్ళి తీసుకుంటామో అప్పుడు దాని అభిరుచులు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట, దాని టేస్ట్లు కూడా మారిపోతుంది.
పోతూ ఉంటాయి అని చెప్తున్నాడు భగవంతుడు. ఏది ఫిక్స్ గా ఉండవు. ఈ ఇప్పుడు ఏదైతే ఈ జన్మలో మనము ఏవైతే రుచికరంగా ఉంటాయో వచ్చే జన్మలో అవి రుచికరంగా ఉంటాయని లేదు. ఈ విషయాలు ఏంటంటే జంతువులు, మనం ఎగ్జాంపుల్ పందిని చూస్తాం అనుకుంటే దానికి ఇష్టమైనవి వేరే ఉంటాయి, ఆ ఇష్టమైనవి దానికి రుచిగా ఉండొచ్చు. మనకి చూడటానికి ఇలా చండాలం అనిపించినా కూడా దానికి రుచిగా ఉంటాయి. అలాగే ఏవైతే మనకి రుచిగా ఉన్నాయో వాటిని చూసి భగవంతుడు కూడా అలాగే అనుకుంటున్నాడు అనమాట. వీళ్ళకి ఏదైతే అవసరమైందో వాటిని వదిలేసి ఏదైతే అనవసరం లేదో వాటి మీద పట్టుకుని వేలాడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు భగవంతుడు కూడా మనల్ని చూసి. ఎలాగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తామండి, ఇప్పుడు మనం ఇక్కడ అంతా కూడా వేవ్స్ ఉంటాయి, రకరకాల వేవ్స్ ఉన్నాయి, కానీ వాటి అన్నిటిని మనం చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ తీసుకొచ్చాము, టీవీ తీసుకొచ్చి పెట్టి దానికి అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాము అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా టీవీలో మనం అన్ని రకాల ఛానల్స్ చూస్తూ ఉంటాము. అంటే అవి అంతకుముందు ఇక్కడ ఉన్నాయి కానీ అవి మనకు కనిపించటం లేదు. ఏదైతే అది కనెక్ట్ చేసే ఒక వస్తువు అక్కడ పెట్టామో అప్పుడు అది కనెక్ట్ అయిపోయింది అనమాట. వైఫై కూడా అంతే కదా, పైకి కనిపించదు కానీ మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. సో అట్లనే భగవంతుడు కూడా మనకి రకరకాల ఇచ్చారు కానీ అది మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ వేదాధ్యాయం ద్వారా, వీటి పఠనం ద్వారా ఏది ఏదేనికి ఎలా కనెక్ట్ అవ్వాలన్న విషయము తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాము, మనం ఏదైతే ఆలోచన చేస్తూ చనిపోతామో అదే ఆలోచనతోనే మళ్ళీ జన్మ కూడా ఉంటుంది. మళ్ళా ఆ జన్మ ఎలా ఉంటుంది, మళ్ళీ మనం ఇప్పుడు చేసుకున్న ఆలోచన ప్లస్ పుణ్య పాపాలతో కర్మలతో కలిపి మళ్ళీ వచ్చే జన్మ వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఉద్గామంతం స్థితం వాపి భూజ్ఞానం రాకుణ అన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షు సహా. జీవుడు తన దేహము ఏ విధముగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతను అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు, కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వారు ఇదంతా చూడగలుగుతారు అని చెప్తున్నాడు. ఏదైతే భగవంతుడు ఇప్పుడు దాకా చెప్తున్నాడో, మీరు ఏది ఆలోచిస్తూ చనిపోతారో అదే మీకు వస్తుంది, మీకు ఏది అయితే ఇష్టమో మళ్ళీ వచ్చేదంలో మీకు అదే దొరుకుతుంది అని ఏదైతే చెప్తూ ఉన్నాడో, దీన్ని మూర్ఖులు అర్థం చేసుకోలేరు అనమాట. అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళు నమ్మరు కూడా, అసలు ఇదంతా ఒట్టిదే ఏమి కాదు అంటారు. కానీ ఇది నిజమే అని చెప్పడానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, చిన్నప్పుడే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏజ్ లోనే వాళ్ళు చాలా రకాల కొన్ని రకాల అద్భుతాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం ఆ విషయంలో మనం ఏం ట్రైనింగ్ చేయమన్నమాట, చేయకపోయినా కూడా వాళ్ళు చాలా బాగా పాడగలుగుతారు, లేకపోతే చాలా బాగా డాన్స్ చేయగలుగుతారు, లేకపోతే ఇంకొక ఏదో ఒక విషయం అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాసనలు పోయిన జన్మలో వాళ్ళు ఏవైతే వదిలేశారో అవి కంటిన్యూషన్ ఇప్పుడు వచ్చినాయి అనమాట. ఏదైతే ఇంటెలిజెన్సీ తెలివి కూడా అంతే, జ్ఞానం కూడా అంతే, అన్ని కూడా మనకి మనము పోయిన జన్మలో చేసుకున్న దాని ప్రకారమే మనకి ఈ జన్మలో కూడా వస్తాయి అన్నమాట. ఇది ఎవరు అర్థం చేసుకుంటారు, జ్ఞానవంతులు అర్థం చేసుకుంటారు, వేదాలు చదివిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏదైతే గురువు ప్రామాణిక గురువు ద్వారా ఇవన్నీ శిక్షణ పొందుతారో వీటిని అర్థం చేసుకుంటారు. ఇవేమీ అర్థం చేసుకోవటం లేదు, మూర్ఖులు ఏం చేస్తారు ఇవన్నీ నమ్మరే నమ్మరు అనమాట. కానీ నమ్మకుండా ఉండడానికి లేదు, మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా మనకి ముందు ముందు కూడా భగవంతుడు చెప్తాడు అనమాట, ఎన్నో 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 రకాలుగా చెప్తాడు ఈ విషయాన్ని. ఎతన్నో యోగి మశ్చైనం పశ్చే జ్ఞానత్వన్యవస్థిత ఎత్తన్నో ప్రకృతాత్మానో నైవం పశ్యంత చేతసహ. ఆత్మానుభూతిలో నెలకొన్న వట్టి యత్నశీలైన యోగులు దీనిని అంతా స్పష్టంగా చూడగలుగుతారు, కానీ మనసు ఎరగని వారు, ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతుందో చూడలేరు. ఆత్మానుభూతులు అంటే అది ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఆత్మని దర్శించుకున్నారో ఆ యోగులు అన్ని విషయాల్ని స్పష్టంగా చూడగలుగుతారు. మనం ఇంతకు స్టోరీలో కూడా చూసుకున్నాం కదా, ఆ యోగి ఏం చేశారు, ఆ మనిషిని చూడగలిగాడు. నెక్స్ట్ అతను గుక్క జన్మ తీసుకున్నాడు, తర్వాత పల్లి జన్మ తీసుకున్నాడు అన్న విషయాన్ని ఆ యోగి కాబట్టి అతను చూడగలిగాడు. కానీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం చూడలేరు కదా, మనకు దాని లోపల విషయాలు తెలియదు. అదే చెప్తున్నారు, ఆత్మానుభూతి యోగులు దీన్ని అంతా స్పష్టంగా చూడగలుగుతారు. ఏది అయితే మనం ఏ ఒక జన్మ నుంచి ఒక జన్మకు మారుతూ ఉన్నామో, లేకపోతే చేసుకున్న పాప పుణ్యాలు బట్టి చూస్తున్నామో. కానీ వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనము ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే వీళ్ళందరూ కూడా ఇవన్నీ విషయాలు చెప్తారు అని లేరు, కానీ కొంతమంది చెప్పగలుగుతారు. వాళ్ళకి ఆ జ్ఞానము ఉంటుంది అనమాట, ఆ అధ్యయనం ద్వారా ఆ జ్ఞానాన్ని భగవంతుడే ఇస్తాడు. ఇంకా ఇప్పుడు మనము థర్డ్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ లో మూడో భాగం ఉంది కదా, ఈ మూడో భాగం గురించి చూద్దాము. మూడో భాగం ఏం చెప్పారు,
ఈ శరీరము ఈ మనసు ఈ ఆత్మ వీటి యొక్క పోషణ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఈ ఈ విభాగంలో చెప్పబడింది అనమాట. ఈ 12 నుంచి 15 శ్లోకాల్లో ఈ విభాగంలో ఈ ఆత్మకి మనసుకి వీటి శరీరానికి పోషణ ఎలా జరుగుతుంది అన్నది చెప్తున్నారు. భగవంతుడి ద్వారా మనకి ఎలా వచ్చింది అన్న విషయం చెప్తున్నాడు అనమాట. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చత్యమపి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపచేసే సూర్యుల్లోని కాంతి నా నుండే వస్తుంది, చంద్రుల్లోని కాంతి అగ్ని తేజము కూడా నా నుండే వస్తుంది. ఏదైతే ఈ సమస్తానికి అవసరమైనది సూర్యకాంతి ఉంది, అసలు సూర్యకాంతి లేకపోతే ఏమీ చేయదు, మొక్కలు పెరగవు, మనము ఒక్కరోజు కూడా జీవించలేము. ఒక్కరోజు మబ్బు పడితేనే మనకు ఆ రోజు ఏమి గందరగోళంగా ఉంటుంది, మనసు కూడా బాగుంటుంది. అదే మళ్ళీ అట్లనే సూర్యుడిలో కాంతి, చంద్రుడిలో కాంతి, అగ్నిలో ఏదైతే అగ్నిలో తేజం అవన్నీ కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ సూర్యుడి ద్వారానే ఈ సమస్తం ఈ చెట్లు ఉన్నాయి కదా, అవి తన తన ఫుడ్ని అదే రెడీ చేసుకోగలుగుతాయి, దానికి సూర్యకాంతి అవసరము. అలాగే మనుషులు పుట్టడానికి, పొలములో పంట పండడానికి, మనకి కూడా అన్నిటికీ కూడా సూర్యుడి యొక్క కాంతి చాలా అవసరం అని చెప్తున్నారు. అలాగే చంద్రుడి కాంతి కూడా అవసరము. ఈ చంద్రకాంతి గురించి ఈ శ్లోకంలో చెప్తారనమాట. గామా విశ్యాచ భూతాని దారమ్యామ్యహమోజస పుష్ణామి చోదశి సర్వ సోమో భూత్వా రసాత్మక. నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను, నా శక్తి చేత అవి కక్షలో నిలిచి ఉన్నాయి, నేనే చంద్రునికై సమస్త ఔషధులను జీవన రసమును సమకూరుస్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు మనం ముందు అనుకున్నట్టు ఈ విశ్వం మొత్తం ఆయనదే కదా, ఆయన సృష్టి పెట్టాడు, ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో కూడా తనే పెట్టాడు. అదే విషయాన్ని ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. నేను ప్రతి గ్రహంలోనూ ఉంటాను, ప్రతి గ్రహంలోనూ ఉండి మళ్ళీ నా శక్తితోనే అవి ఎక్కడెక్కడ ఉండాలి, ఎలా ఎలా తిరగాలి, ఆ కక్షల్లో ఎలా తిరుగుతున్నాయి, అవన్నీ కూడా నేనే ఫిక్స్ చేసి పెట్టాను, నేను చెప్పినట్టే అవి చేస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నాడు, చంద్రుడి కంట మనకు చంద్రుడికి కాంతి మాత్రమే ఇస్తుందని తెలుసు, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే భగవంతుడు చంద్రుడి దగ్గర నుంచి రకరకాల ఔషధాలని ఇస్తున్నాడంట మనకి, రకరకాల ఔషధ గుణాలను ఇస్తున్నాడు, మళ్ళీ రకరకాల పండ్లలో రసాలన్నింటినీ కూడా మనకి చంద్రుడి ద్వారా ఇస్తున్నాడంట. అది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ చూస్తాము, ఫ్రూట్స్ కూడా రకరకాలైన ఫ్రూట్స్ ఉంటాయి, వాటి ప్రతి ఫ్రూట్ కి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ కూడా ఎలా ఉంటుంది, అది పచ్చిగా ఉన్నప్పుడు అంత బాగుండదు, అది బాగా పండిన తర్వాత అది చాలా రుచికరంగా మారుతుంది అనమాట. సో అట్లనే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చంద్రుడి ద్వారానే వస్తుంది. పూలు ఎంత అందంగా ఉంటాయి, మళ్ళీ ఎంత మంచి సువాసనని ఇస్తూ ఉంటాయి, ఆ పూలల్లోని సుగంధాన్ని కానీ ఆ అందాన్ని కానీ అందాన్ని భగవంతుడు ఇస్తున్నాడు, ఆ సుగంధాన్ని చంద్రుడి ద్వారా ఇప్పిస్తున్నాడు అనమాట. ఇంకా ఏం చేశాడు, ఔషధాలను కూడా ఇప్పిస్తున్నాడు. ఏదైతే ఔషధ గుణాలు ఉన్నాయో, ఔషధాలతో ఈ భూమి మీద ఏమేమి మొక్కలు ఉన్నాయో, ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్ని కూడా భగవంతుడు ఈ చంద్రుడి ద్వారానే ఇప్పిస్తున్నాడు. అందుకే చూడండి, ఒక పచ్చి మామిడి పండును తీసేసి మగ్గ పెట్టేశామనుకోండి, లేదు అంటే ఏదో కల ఏదో ఉంటే కదా కెమికల్స్ ఏవో వేసి పండించిన మాత్రమే దానిలో రుచి ఉండదు అనమాట. ఏదైతే చెట్టుకి ఉండి చెట్టుకే మగ్గుతుందో దానికి టేస్ట్ చాలా ఎక్కువ ఉంటది, ఎందుకంటే అది పక్వానికి వచ్చింది కాబట్టి రుచి అనుకుంటాం, కానీ అది ఆ దాని యొక్క ఆ పండిలో యొక్క ఆ రుచిని దానిలో ఉండవలసిన సారాన్ని మొత్తం కూడా చంద్రుడు ఇస్తున్నాడంట. చంద్రుడు ఇవ్వటం మూలాన అది అంత రసభరితంగా అంత మంచి రుచిగా తయారవుతుంది. కానీ అది అన్ని కూడా దేనికి ఎలాంటి రుచినివ్వాలో అలాంటి రుచినిస్తాడు. యాక్చువల్గా రుచులు ఎన్ని రకాలు ఉన్నాయి, మనం షడ్ రుచులు అనుకుంటాం కదా, కొన్ని తీయగా, కొన్ని పుల్లగా, కారంగా, చేదుగా, వగరగా, ఉప్పగా, ఇలా అన్ని రకాల రుచుల్ని కూడా మనకి చంద్రుడి ద్వారానే లభిస్తున్నాయి. ఇంకొకటి విషయం కూడా ఏం చెప్పుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్, మనకి ఏ సీజన్లో ఏ ఫుడ్ తింటే, ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిదో అవి కూడా అన్ని భగవంతుడే ఇచ్చాడు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినప్పుడు అది దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే చెడిపోతుంది, మళ్ళీ చెడిపోయిన దాన్ని మళ్ళీ ఎలా బాగు చేయాలి అన్ని విషయము ఏదైతే రెడీ చేసిన వాళ్ళకి తెలుసుంటుంది కదా. అట్లనే భగవంతుడు ఎలాగైతే మనల్ని తయారు చేసి పంపించాడో కాబట్టి మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏది అవసరమో, మళ్ళీ దానివల్ల మనకి ఏమన్నా బాధలు ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మళ్ళీ ఎలా తీసేయాలో కూడా ఆయనే తెలిసాడు. మనకి ఏమేమి కావాలన్న విషయాలన్నింటినీ కూడా తనే పంపించాను అని చెప్తున్నాడు అనమాట. ఈ ఏవైతే ఫ్రూట్స్ లో నుంచి వచ్చినాయో, వెజిటబుల్స్ లో నుంచి వచ్చినాయో, లేదా ఔషధాల్లో నుంచి ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా భగవంతుడే ఇచ్చాడు.
ఇంకా ఏం చెప్తున్నాడు నెక్స్ట్ 14th శ్లోక. అహం వైశ్య నరో భూత్వా ప్రాణీనాం దేహం ఆశ్రితః ప్రాణాబాణ సమాయుక్త పచామ్యహం చతుర్విధం. నేను సకల జీవుల దేహాలలోని జటాగ్రిని, ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను నాలుగు రకములైన ఆహార పదార్థాలను ఆరగిస్తున్నాను. అంటే నాలుగు రకాలైన ఆహార పదార్థాలు అంటే నాలుగు రకాలే మనం తింటున్నామని కాదు, అనే తినేటివి, తాగేటివి, కొన్ని నములుతాము, కొన్ని చీకుతాము, కొన్ని పీలుస్తాము, ఇలాంటి వాటి గురించి చెప్తున్నారనమాట. రకరకాల పదార్థాలన్నిటిని కూడా నా వల్లే మీకు అరుగుతున్నాయి. ఎట్లా అరుగుతున్నాయి అంటే మన దేహం లోపల, అంటే మన పొట్ట జఠరాగ్ని అని ఒక అగ్ని ఉంటుంది అనమాట. దానితోటే మనము మన యొక్క జీర్ణ వ్యవస్థ అంతా పనిచేస్తుంది. మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఈ జఠరాగ్ని వల్లనే మనం ఏమేమి తింటున్నామో అవన్నిటిని కూడా ఇస్తుంది. అదే మనము టెంపరీగా ఒక దాన్ని ఏమన్నా అరిగించేసి దాన్ని బ్లడ్ లాగా తయారు చేయాలి అంటే, ప్రాక్టికల్ గా ఒక ల్యాబ్ లో చేయాలి అంటే అది అయ్యే పనే కాదు. కానీ మనం ఏం చేస్తాం, మన జీవితకాలం మొత్తం మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చూసుకుంటే, రోజు తినే పదార్థాలు అన్నింటినీ ఇన్ని సంవత్సరాలు చూసుకుంటే కొన్ని ట్రక్కులు తినేసి ఉంటాము, కానీ అవన్నీ కూడా అరుగుతున్నాయి కదా. సో అదంతా అరిగించేది భగవంతుడే అని చెప్తున్నాడు. ఈ ఇప్పుడు మనకి ఏదన్నా బాగలేక ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక చిన్నది చేయడానికి అసలు డాక్టర్లు ఎంత అవస్థ పడుతూ ఉంటారు. చిన్నగా డైజెషన్ బాగాలేదని వెళ్ళారు, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అయి వెళ్ళారు, అది చేయడానికి వాళ్ళు ఎన్ని రకాల మందులు వేసి ఎంత చేసినా కూడా కరెక్ట్ గా చేయడానికి చేయగలుగుతారో చేయలేరో వాళ్ళకి తెలియదు అనమాట. అదంతా కూడా మళ్ళీ దైవాధీనం అనే వాళ్ళు చెప్తారు. కానీ మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే మీ పొట్టలో ఉండి మీరు ఏవైతే తింటున్నారో వాటన్నిటిని కూడా అరిగించేసి మీ అదంతా బ్లడ్ లో కలిసేలాగా చేసి మీకు మొత్తం బాడీకి ఏమైతే శక్తి కావాలో, ఎనర్జీ కావాలో అదంతా కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్నాడు. భగవంతుడే చేస్తున్నాడంట. ఇంకా ఏం చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైచ సర్వే రహమేవ వేద్యో వేదాంత క్రోద్వేద విదేక చాహం. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడే ఉన్నాను, నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని, నిజానికి నేనే వేదాంత కర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడును. ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఆసీనుడై ఉన్నాను అని చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, అది మనం ఇంతకు ముందు కూడా చెప్పాడు, భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉన్నాడు. అదే చెప్తున్నాడు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తున్నారో ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళ జ్ఞాపక శక్తిని, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళకి మరుపుని కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఇది అసలు అర్థం చేసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట ఈ సెంటెన్స్. ఎందుకు అంటే జ్ఞాపక శక్తి మనకి ఏదైతే మనం ఒకటి మన మెమరీ ఉందో, మన నాలెడ్జ్ ఉందో, అది టైంకి మనకి అవసరమైన ప్లేస్ లో గుర్తుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు, మరుపును కూడా ఆయన ఇస్తున్నాడు అంట. మనం ఇప్పుడు ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యాము, ఇంకా ఎంత బాగా ప్రిపేర్ అయ్యామంటే మనకు ఆ సబ్జెక్ట్ చాలా బాగా తెలుసు, మన ఫ్రెండ్స్ కూడా చెప్పాము దాని గురించి. కానీ మనం ఎగ్జామ్ కూర్చున్నప్పుడు రాద్దాం అనుకుంటే మనకి ఏమి గుర్తురాదు, మళ్ళీ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక ఆలోచిస్తే మొత్తం గుర్తొస్తుంది. అంటే ఆ టైంకి మనకి ఎప్పుడైతే అవసరం ఉందో ఆ టైంకి గుర్తు రాకుండా అయిపోతుంది అనమాట. అదంతా నేనే చేస్తున్నాను, ఎందుకంటే నీ కర్మఫలం నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రతి దానికి ఎప్పుడు నీకు ఏది అవసరమో అన్ని నేనే చూస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుందన్న విషయం చూడాలి మనం. ఎంత మన చేతుల్లో ఉంది అనుకుంటామో ఏమి మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు నేను కూడా మీకు ఎన్నో విషయాలు చెప్దాం అనుకుంటాను, ఏమి గుర్తురావు అనమాట, అన్ని మర్చిపోతాను. సగం చెప్పాలనుకున్నాను, సగం కూడా చెప్పలేము అనమాట, ఎందుకంటే మర్చిపోతాం. మరుపు సో మరుపునిస్తారు. ఇంకా జ్ఞానాన్ని కూడా భగవంతుడే ఇస్తారనమాట. ఏదైతే జ్ఞాపక శక్తి ఉందో, జ్ఞానం ఉందో, మరుపు ఉందో, అన్నిటిని కూడా నేనే ఇస్తాను. ఎలా ఇస్తాను, నీ మనసులో నేను కూర్చుని ఉన్నాను కదా, ప్రతి అసలు ఆయన లేకుండా మనం లేము. ప్రతిదీ ఆయన నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నీకు అవసరం ఉందా అవసరం లేదా, ఇది చేస్తే నీకేమవుతుంది, నీ కర్మఫలాన్ని అనుభవించి నువ్వేం చెయ్యాలి అన్న దాన్ని చూసుకొని నేను నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను అంటున్నాడు. అంటే ఇంకా దేవుడు ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే చూడండి, మనకి ఇలా పట్టుకుని కొరడా పట్టుకుని కూర్చొని ఉన్నాడు అనమాట పుట్టడానికి. ఇంకా వేదాలన్నిటి ద్వారా నేనే వేదాల ద్వారా నువ్వు నన్నే తెలుసుకుంటావు. ఈ వేదాలలో నేను నా గురించే చెప్పబడినవి అనమాట. ఈ వేదాలు పూర్తిగా నేనే చెప్పాను కాబట్టి వీటి గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్తున్నాడు. ఈ వేదాలు యొక్క రాయడానికి నేనే కర్తను, నా ద్వారానే ఈ వేదాలు కూడా రాయబడినవి. ఎలా రాయబడినాయి అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, భగవంతుడు హృదయంలో వస్తాడు అని. బ్రహ్మని ఆయన సృష్టించినప్పుడు తన భగవంతుడు ఏం చేస్తాడు, బ్రహ్మని సృష్టించి బ్రహ్మ యొక్క హృదయంలో ఈ వేదాంతాల వేదాన్ని రాసిన వాడు, ఫస్ట్ వేదాన్ని రాసిన వాడు
బ్రహ్మదేవుడు అనమాట. ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చింది కూడా భగవంతుడే అనమాట. ఈ జ్ఞానాన్ని ఆయన రాసేలాగా చేసింది భగవంతుడే. అదే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దీంతో ఈ మూడో విభాగం అయిపోయింది అనమాట. ఈ మూడో విభాగంలో మనం తెలుసుకున్నాం కదా, ఈ వీటి గురించి తెలుసుకున్నాము. ఎలాగైతే మనము మనకి భగవంతుడు ఏమేమి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ విభాగానికి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ విభాగంలోని మూడు శ్లోకాలు కూడా ఈ మొత్తానికి మొత్తం గురించి చెప్తారు అనమాట. చాలా బాగా చెప్తారు. స్వామితో పురుషౌ లోకే క్షరక్షాక్షర క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే. క్షరులు అక్షరులు అనే రెండు రకాల రెండు తరగతులు జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులోని ప్రతి జీవుడు అక్షరుడుగా పిలువబడతాడు. ఇక్కడ కొత్త పేర్లు చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఈ భౌతిక ఈ భౌతిక ప్రపంచంలో ఉండే మనం అందరము అనమాట క్షరులము. అంటే క్షరులు అంటే ఏంటంటే పతనం చెందేవారు. స్వతంత్రంగా మనం భోగించాలన్న కోరికతోటి మనం ఈ భూప్రపంచంలో కొంచామన్నమాట. మన మనం స్వతంత్రంగా ఉండాలి, మన కోరికలు తీర్చుకోవాలని వచ్చాము. మనం అక్కడి నుంచి పతనం చెందున్నాము. మనమే క్షరులు అని అంటారు. ఈ నెక్స్ట్ అక్షరులు. అక్షరులు ఎక్కడ ఉంటారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వాళ్ళు అక్షరులు. వీళ్ళు ఎప్పటికీ పతనం చెందరు. వీళ్ళు ఎప్పుడు కృష్ణుడితోనే కలిసి ఉంటాడు. ఏదైతే వైకుంఠ లోకాల్లో ఉంటారో ఆ భగవంతుడితోనే వాళ్ళు కలిసి ఉంటారనమాట. వీళ్ళకి ఎప్పుడు దుఃఖం అనేది కూడా ఉండదు. ఉండి మళ్ళీ ఉండదు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఏం చెప్తున్నారో చూద్దాము. ఏదైతే అక్షరులు ఉన్నారో అక్షరులు మళ్ళీ భగవంతుడు ఒకటి కాదు. ఆ విషయం కూడా చెప్తున్నారు చూడండి మళ్ళీ శ్లోకాల్లో. ఏదైతే మనం భగవత్ లోకాల్లో ఉంటారో వాళ్ళు వీళ్ళని ఒకటే అనుకోవడానికి కూడా లేదు. ఉత్తమ పురుషస్వన్య పరమాత్మే చుజాహృత ఏ యో లేక త్రయయా విశ్యాభిత్యుతివే ఈశ్వర. ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తున్న సాక్షాత్ అవ్యయ ప్రభు పరమాత్ముడు అయిన సర్వోత్కృష్టమైన పురుషుడు ఉన్నాడు. ఎవరు? ఈ క్షయరు అక్షయ ఇద్దరు కాకుండా, క్షరులు అక్షరులు కాకుండా మళ్ళా ఎవరెవరు ఉన్నారంట? పరమ పురుషుడు అనే సర్వోత్తమైన ఒక పరమ పురుషుడు కూడా ఉన్నాడంట. మళ్ళీ ఆ పరమ పురుషుడు గురించే ఇప్పుడు చెప్తారనమాట ఈ శ్లోకంలో చెప్తాడు. యస్మాత్ క్షరమతి తోహం అక్షరాదస చౌతమ అస్తోస్మి లోకే వేదే చ ప్రదితం పురుషోత్తమ. క్షరులు అక్షరుడు ఇద్దరికి అతీతమైన దివ్యమైన వాడిగా అయిన కారణముగా, మహోత్కృష్టుడైన కారణంగా లోకంలోను వేదాలలోను నేను పురుషోత్తమునిగా వృద్ధి చెందాను, ప్రసిద్ధి చెందాను, పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. భగవంతుడు తన గురించి తానే చెప్తున్నాడు కదా. ఈ క్షరులు అక్షరులు కాకుండా వీళ్ళిద్దరికి అతీతంగా ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? నేనే ఉన్నాను. నన్ను అందరేమని పిలుస్తారు? పురుషోత్తముడు అని పిలుస్తాడు. నేను దివ్యమైన వాడిని. ఈ అన్నిటికీ కారణమైన వాడిని నేనే. ఈ వేదాలన్నిటికీ కారణం నేనే. ఈ సృష్టికి కూడా కారణం నేనే. భగవంతుడే స్వయంగా తన గురించి చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కొంతమంది మూర్ఖులు నమ్మరు అనమాట. ఇంకా భగవంతుడు కూడా ఏం చేస్తాడు? ఆయన చెప్తున్నాడు కానీ వినటం లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు? తన గురించే చెప్తున్నాడు. యో మామేమ వమచ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వమిదం భజంతి మాం సర్వభావేన భారత. సంశయం లేకుండా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకున్నవాడు, సమస్తమును ఎరిగినవాడు ఓ భరత వంశీయుడా. అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవలో నెలకొంటాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మళ్ళీ భక్తుల గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? శుద్ధ భక్తుల గురించి చెప్తున్నాడు. ఎవరైతే సంశయం, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు సమస్తం తెలుసుకున్నవాడు అనమాట. ఇంకా ఇతనికి ఎటువంటి సంశయాలు ఉండవు. ఏ సంశయము లేకుండా నన్ను తెలుసుకున్నవాడు, నన్ను అతను పూర్ణుడైపోయాడు. అతడు ఎప్పటికీ భగవద్భక్తిలో నెలకొంటాడు, నన్ను చేరుకుంటాడు. ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుడు లాస్ట్కి వచ్చేసరికి అదే చెప్తాడు కదా, నన్ను తెలుసుకున్న వాళ్ళు నా దగ్గరికే వస్తారు, ఈ జ్ఞానం గురించి నాకే చెప్తారు అని. అట్లా తెలుసుకున్న వాళ్ళు నన్నే తెలుసుకుంటారు అని చెప్తున్నట్టే దీనిలో కూడా చెప్తున్నారు. సంశయం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా అతడు భగవంతుడు. ఎవరు? భగవంతుడు పూర్ణ పురుషుడు. ఈ సర్వ అన్నిటికీ కారణం తనే. ఇవన్నీ అతని నుంచే వచ్చాయి. ఇతన్నిటికీ యజమాన్ అతడే. ఈ మొత్తం ఎంజాయ్ చేయవలసింది కూడా అతనే. ఇతనే. ఏది? కృష్ణ ఈజ్ ద సుప్రీం ప్రొప్రైటర్, సుప్రీం ఎంజాయర్. ఈ మొత్తానికి అతనే కారణం అని తెలుసుకున్న వాళ్ళు ఈ భౌతిక జగత్తులోకి మళ్ళీ తిరిగి రావసరం లేదు. మనము భగవద్ధామం చేరుకుని భగవద్ధామంలో ఆయనకి సేవ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా లాస్ట్ శ్లోక ఏం చెప్తున్నారంటే, ఇది గుహ్య తమం శాస్త్రం ఇద ముక్తమయ అనగా ఏ తద్భుద్వా బుద్ధిమాన్ సాతృత్రాకృత్య భారత. ఓ అనగా, వేద శాస్త్రాల్లోని అత్యంత రహస్యమైన భాగము ఇప్పుడు నాచే నీకు వెల్లడి చేయబడింది. దీనిని అవగాహన చేసుకున్నవాడు ఎవడైనా
బుద్ధివంతుడు అవుతాడు, అతని ప్రయత్నాలు పూర్ణత్వమును పొందుతాయి అని చెప్తున్నాడు. ఈ కంక్లూషన్, ఈ చాప్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ వేదాల్లోని అత్యంత రహస్యమైన విషయాలు నేను మీకు చెప్పాను. ఏంటి ఆ రహస్యమైన విషయాలు అంటే, ఈ మన ఏదైతే ఈ భౌతిక ప్రపంచం ఉందో ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం, షాడో మాత్రమే, ఇది నిజం కాదు. దీనిలో ఉన్న సంతోషం కూడా ప్రతిబింబమే. సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాం తప్ప అది సంతోషం మనకు దొరకట్లేదు. దొరికినట్టు ఏదైతే మనకు దుఃఖము బాధ లేకుండా ఉంటామో దాన్ని సంతోషం అనుకుంటున్నాము, కానీ అది నిజమైన సంతోషం కాదు. అదే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతా కల్పవృక్షాలు ఉంటాయి. ఈ కల్పవృక్షాలు అంటే ఏంటి, మనము ఇక్కడ ఈ లోకంలో మనము ఏ చెట్టు నుంచి ఆ పండును మాత్రమే తీసుకోగలుగుతాము. ఒక చెట్టు నుంచి ఇంకొక పండును మనం తీసుకోలేము. అరటి చెట్టు అరటి పండునే ఇస్తుంది, మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది, జామ చెట్టు జామ పండునే ఇస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా ఉండదు అన్నమాట. ఒక పండు ఒక చెట్టు ఉందంటే అది సర్వం ఇస్తుంది, ఏది కావాలన్నా కూడా ఇస్తుంది అన్నమాట. అది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క గొప్పతనము అక్కడ ఉండేది. అట్లానే అన్ని జీవులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అనుకోండి, మన ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఏమవుతుంది, ఈ సింహము వేటాడుతుంది, జింకను పట్టుకుని చంపేసి దాని ఆహారాన్ని తీసుకుంటుంది. కానీ అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న జంతువులు అన్ని కూడా ఒకటి ఒకటి చాలా స్నేహితులు లాగా ఉంటాయి. వాటి మీద ఒకటికి ఏమి కోపం ఉండదు, ఒకటి నేను గొప్పదాన్ని నువ్వు తక్కువదాన్ని అని కూడా ఉండదు. అన్ని కూడా దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆచార్యులు, యాక్చువల్గా మనం ఈ కోకిల ఉంది కదా, చాలా మంచిగా పాడుతుంది అనమాట. ఇంకా రకరకాల పక్షులు కూడా కృష్ణనామం, ఆ కృష్ణనామాన్ని చాలా అందంగా పలుకుతూ ఉన్నాయి. అప్పుడు ఒక కందిరీగ వస్తుంది, కందిరీక సౌండ్ ఎలా ఉంటుంది, గడగడగడ ఉంటుంది కదా, అది వినసంపుగా ఉండదు. కానీ అది వచ్చి కృష్ణనామం చెప్తున్నప్పుడు కూడా మిగతావన్నీ కామ్గా అయిపోయి అన్ని వింటాయి. అంతే తప్ప నీవు బాగాలేవు, నువ్వు ఆపేసాయి, మేము చెప్తాము విను అని అట్లా అనరు అనమాట. అక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. అందరి ఆనందం కూడా భగవంతుడితోటి ముడిపడి ఉంటుంది. వాళ్ళకి అది తప్ప ఆనందం తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు, వాళ్ళు దేని తక్కువ కూడా లేదు అని చెప్తున్నారు. అలాంటి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మీరు కూడా వచ్చేసేయండి. ఎలా, మీకు ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాను కదా, ఇది వద్దు ఇక్కడ వద్దు మీరు వచ్చేయండి అని చెప్తున్నాను కదా, వచ్చేసేయండి అని చెప్తున్నాడు అనమాట. ఎలాగ పూర్ణ ఈ జ్ఞానం అంతా తెలుసుకున్న వాళ్ళు పూర్ణత్వాన్ని పొందుతారు, ఈ పూర్ణత్వం పొందిన వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇదే విషయాన్ని ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా మనము పురుషోత్తమ యోగం తెలుసుకున్నాము. దీనిలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భగవంతుడు దీనిలో చాలా కొత్త విషయాలు చెప్పారు కదా మాతాజీ. అశ్వద్ధామం అంటే రావి చెట్టే కదా? అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టే, రావి చెట్టే మాతాజీ. ఓకే, ఇంకా అయితే ఏం అర్థమైనట్లేదండి, ఎవరికి డౌట్లు కూడా రాలేదంటే అర్థమైంది మాతాజీ. అర్థమైందా, ఓకే. అయితే క్లోజ్ చేసేద్దామా. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై, శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి అందరికి. రేపు మళ్ళీ 7:00 16 అధ్యాయంతో కలుద్దాం. రేపు కూడా దేవతలు రాక్షసు గురించి తెలుసుకుంటాం, దైవాసుర. ఓకే ఓకే అండి. హరే కృష్ణ హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ.